నామమునకు మహిమ. మరి మీరందరూ కూడా ఆరోగ్యంగాను క్షేమముగాను ఉన్నారని ప్రభునందు నిరీక్షిస్తున్నాం. అయితే మరొక పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహించాడు మరిని సజీవులుగా ఉంచి సజీవుడైన దేవుని ఆరాధించుటకు ఆయన నామమును గణపరచుటకు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి ఆయనకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి చాలామంది సండే అనే సంగతి కూడా మర్చిపోయినట్టున్నారు. దయచేసి మరి చూస్తున్న మీరు చూడని వారికి కాల్ చేసి చెప్పండి, హెచ్చరించండి. మరి ఈరోజు సండే లైవ్ ప్రారంభమైంది, మరి మీరు కూర్చొని పాటలు పాడి ప్రభును మహిమపరచండి అని వారిని హెచ్చరించవలసిందిగా, మరి మీరు వారికి మరి మార్గదర్శిగా లేదా ఆలోచనకర్తగా ఉండి వారిని ఈ లైవ్లోకి రమ్మని మీరు ఆహ్వానించండి, ప్రేరేపించండి. తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నిండైన మేలులతో మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా మరి చప్పట్లు కొడుతూ మీకున్నటువంటి సరళతను బట్టి లేదా మీకున్నటువంటి విధి విధానాలను బట్టి మీరు ప్రభును మహిమపరచవచ్చు పాటల ద్వారా. అలాగే చప్పట్లు కొడుతూ పూర్వకముగా పాటలు పాడి ప్రభును మహిమపరచుదాం. మరి జీవితంలో నీలా ఉండాలని ఆశ నేను కలిగి ఉన్నాను అని మరి భక్తుడు రాసినట్లుగా మనం కూడా ఈ పాట పాడి ప్రభును మహిమపరచుదాం. పరిశుద్ధతలోనూ కూర్చుండటలోనూ మాట్లాడటలోనూ మరి దేవుని వలె మాదిరిగా ఉండాలని మనం ప్రయాసపడుతున్నాం. కాబట్టి అట్టి మాదిరికరమైన జీవితమును దేవుడు మనకు అనుగ్రహించాలంటే మనకున్న దాంట్లో నమ్మకముగా ఉండి ప్రభువును గణపరిచే వారిగా ఉన్నప్పుడు ఆయన చూసి మనల్ని దీవించి గణపరుస్తాడు. కాబట్టి సమయానికి మీరు వచ్చి కూర్చొని ప్రభువును పాటల ద్వారా గణపరచవలసిందిగా మనం మనవి చేస్తున్నాం. చప్పట్లు కొడుతూ పాట పాడుతూ గణపరచుదాం. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలు ఎంతో ఆశ ఉన్నది అనే పాటతో ప్రభును మహిమపరచుదాం. Down.
మరొక పాటతో ప్రభును మహిమపరచుదాం. సోలిపోవలదు మనస్సా, సోలిపోవలదు, నిన్నుగని పిలిచిన దేవుడు మరచిపోతాడా అని చక్కని పాటతో ప్రభును మహిమపరచుదాం. మరి రెండు మూడు నెలలు బాగానే ఉంది, తగ్గిపోతుందేమో ఈ కరోనా అని. తర్వాత మరి ప్రజలందరూ కూడా ఏదో ఒక చింత, ఆలోచన, బాధ, రేపెలా మా పరిస్థితి అని సోలిపోతూ అలసిపోతూ కృంగిపోతున్న వారిని దేవుడు మరల ఆదరించడానికి మరి పాట పాడుతూ ప్రభును మహిమపరచుదాం. ఎన్ని శోధనలు ఎదురైనప్పటికీ జయించిన దేవుడు మనతో ఉన్నాడు. ఏ రోగమైనప్పటికీ, ఏ వ్యాధి అయినప్పటికీ ఆయన జయించి మనకు మాదిరిగా ఉన్న దేవుణ్ణి కనపరచుదాం.
నిజమే ఎన్ని ఇక్కట్లు ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ మనం ఆయన వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకొని బలము పొందుకునే వారముగా దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపించాడు కాబట్టి ఈ సమయములో మరి అందరము కూడా ఆరాధన చేద్దాం ఆరాధనకు ముందు ఒక్క మాట మీతో చెప్పాలని మరి దేవుడు నన్ను ప్రేరేపించాడు కాబట్టి యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము ఎనిమిదవ వచనములో నాతో కూడా దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా మరి తెరిచి ఒక్క మాట చూడవలసిందిగా మనవి చేస్తున్నాను యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనము నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితిని ఇక్కడ కాలేబును మనము చూస్తాం నిండు మనసుతో నేను యెహోవాను అనుసరించాను అని కాబట్టి మరి దేవుని యొక్క శక్తి ఏంటి బలం ఏంటి ప్రభావం ఏంటి ఆయన గ్రహించాడు కాబట్టి నిండు మనసుతో ఇజ్రాయెల్ ప్రజలు ఎడారిలో నడుస్తున్నప్పుడు మరి ఎవరు కూడా మరి ఇలాంటి మంచి పేరును దేవుని చేత పొందుకోలేదు కానీ మరి ఈయనైతే నిండు మనసుతో నేను యెహోవాను అనుసరించి తిని అని అందుకే మోషే ముందుగానే గ్రహించి అంటాడు మరి నీవు తప్ప కానానులో మరి ఇంకెవరు కూడా ప్రవేశించరని యెహోషువను గురించి కాలేబును గురించి మోషే అయిన ప్రవక్త ముందే మరి వారి గురించి మాట్లాడినట్లుగా ప్రవచించినట్లుగా మనం చూస్తాం కాబట్టి మరి ఈ దినమున నీవు పూర్ణ మనసుతోనూ లేదా నిండు మనసుతో దేవుని అనుసరించాలని ఇష్టపడుతున్నావా లేకపోతే అశ్రద్ధ కలిగి మరి ఇంకా దేవుని ఆరాధించడం ఎందుకులే అన్నట్లుగా నిర్లక్ష్యముగా ఉంటే మరొకసారి కాలేబు వలె నీవు నిండు మనసుతో యెహోవాను అనుసరించాలి దినములు చెడ్డవి భయంకరముగా ఉన్నాయి పాపము మరణము ప్రతి ఇంటి ముందు పొంచి ఉంది కాబట్టి మరి నీవు నేను మరి దేవుని యొక్క చిత్తం ఏమిటో ఆయనను స్తుతించే వారముగా నిండు మనసుతో ఆయనను అనుసరించే వారముగా మనముండాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి కానానులో యెహోషువ కాలేబు ఏ రీతిగా అడుగు పెట్టారో పరలోకము చేరేంత వరకు కూడా మన విశ్వాస యాత్రలో నిండు హృదయముతో అనగా పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో పూర్ణ బలముతో నీవు దేవుని అనుసరించాలని దేవుని యొక్క ఆజ్ఞల పట్ల నీవు శ్రద్ధ భయము భక్తి కలిగి జీవించాలని ఆయన మరొకసారి నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు కాబట్టి మరి నిర్లక్ష్యముగా నీవు గృహములో ఉండి మరి ఏదో లైవ్ ఆన్ చేసి అటు ఇటు తిరుగుతూ మరి దేవునికి ఆయాసకరంగా నీవు ఉంటే దయచేసి ఇంకా కొంతమంది పడకల మీదనే ఉండి నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి మీ మత్తు విడిచిపెట్టండి మత్తంట చింపిరి గుడ్డలకు దారి తీస్తుంది కాబట్టి కనీసము ఒక ఆదివారమైన నీవు ప్రభును ఆరాధించకపోతే ఆయన చూపిన కృప ఆయన కార్చిన రక్తము వ్యర్థమైపోతుంది నీ పట్ల ఆయన ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు కాబట్టి దయచేసి కాలేబు వలె నీవు నిండు మనసుతో ఆయనను ఆరాధించాలని నిండు మనసుతో యెహోవాను అనుసరించాలని సేవించాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు నీ ద్వారా ఆయన ఏమి ఆశించట్లేదు కానీ నా రక్తము చేత కడగబడిన నా బిడ్డలు ఆయనను ఆరాధించాలని ఆయనను ఘనపరచాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి కాలేబు వలె నిండు మనసుతో దేవుని ఆరాధన చేద్దాం కాస్త పనులు ప్రక్కన పెట్టండి భక్తితో భయముతో శ్రద్ధతో మరి లైవ్ను వీక్షించండి మందిరమునకు ఎలాగో రావట్లేదు కదా కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయమైన నిండు మనసుతో ఆరాధించే వారిగా దేవుడు మనల్ని నడిపించినగాక ఆయన చేసిన మేలులను ఈ సమయంలో తలపోసుకుంటూ కన్నీరు కారుస్తూ దేవ ఇంతవరకు మరి నా ప్రక్కలో ఉన్నవారు నాకు తెలిసిన వారు క్షణములో మరి మరణిస్తున్నారు మరి ఈ లోకము నుండి విడిచి వెళ్ళిపోతున్నారు కానీ నన్ను నా కుటుంబాన్ని అయితే నీవు క్షేమముగా ఉంచావయ్యా నీ కాపుదలకు నేను ఏమి ఇవ్వగలను నీవు చూపిన కృపకు నేను ఏమిచ్చి నీ రుణమును తీర్చుకొనగలనయ్యా అని మరి ప్రతి క్షణము కూడా దేవుడు నీ జీవితంలో మేలు చేస్తూ నిన్ను కాపాడుతూ నేను భద్రపరుస్తున్నాడు అశ్రద్ధగా దయచేసి దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయవద్దు భక్తితో భయముతో ఆయన సన్నిధిలో కూర్చుందాం కాలేబు వలె నిండు మనసుతో ఆయన ఆరాధన చేద్దాం కాలేబు నిండు మనస్సుతో యెహోవాను అనుసరించాడు కాబట్టే ఆ కానానులో అడుగు పెట్టగలిగాడు కాబట్టి నీవు నిండు మనసుతో ఆరాధన చేస్తే నీవు ఆ పరలోక రాజ్యానికి నీవు నీ కుటుంబము మరి ప్రయాణము చేయగలుగుతుంది కాబట్టి నిండు మనసుతో దేవుని ఆరాధన చేద్దాం ఆయన మార్గములను ఆయన ఆజ్ఞలను అనుసరించే వారముగా మనముందాము కాబట్టి ఈ క్షణము కూడా ఈ నిన్ను నన్ను కాపాడానంటే కేవలం అది ఆయన కృప కాబట్టి
దేవా నీవు మొదటివాడవు కడపటివాడవు మృతులను సహితము సజీవులుగా లేపరిగిన శక్తిమంతుడవు నీవు ప్రభువాని మరి మీ ఆయనను స్తుతించుదాం నీవు సుఖంగా ఉన్నావంటే జీవించావంటే ఆయనను స్తుతించడానికనే మరిచిపోకుండా కరుణతో ప్రేమతో దయతో మరి నిన్ను ఓపికతో భరిస్తూ ఇంకెప్పుడైనా నన్ను స్తుతిస్తావు ఇంకా కొద్ది కాలమైన నీవు నన్ను ఆరాధిస్తావనే ఓపిక ప్రేమ కలిగి త్యాగము కలిగి మరి నీ కొరకు దినమెల్ల చేతులు చాపి నిన్ను పిలుస్తున్న దేవుణ్ణి మరిచి విసర్జించి ప్రక్కన పెట్టి అశ్రద్ధగా ఉంటే దేవునికి లెక్క అప్ప చెప్పవలసిన వారమై ఉన్నాం కనుక భయముతో భక్తితో నీ కుటుంబముతో కలిసి ప్రభును ఆరాధన చేయి తద్వారా దైవ దీవెనలు నీ కుటుంబము పొందుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరము కూడా కళ్ళు మూసుకొని చక్కగా మరి మనకందరికి వచ్చిన పాటలే మేము పాడుతున్నాము ఎందుకంటే అందరూ ప్రభువును ఆరాధించాలి అందరూ గణపరచాలని కొత్తగా వచ్చి కొత్తగా మరి పాడే పాటల కంటే పాతవి అందరికి తెలిసినవి పాడితే అందరూ కలిసి ఎక్కడున్నప్పటికీ ఏకస్వరముతో ప్రభును ఆరాధన చేస్తారు గణపరుస్తారు అనే ఉద్దేశంతో మరి పాటలు పాడుతున్నాము కాబట్టి దయచేసి పూర్ణ మనసుతో నీ పూర్ణ హృదయంతో నీకు నా ఆలోచనలు ప్రక్కన పెట్టి ఈ ఉన్నతమైన దేవుని మన కొరకు గొప్ప త్యాగం చేసిన ఆ దేవాతి దేవుని మరొక పునరుత్థాన దినమును మనకు అనుగ్రహించిన ఆ గొప్ప దేవుని ఆరాధన చేద్దాం నువ్వు ఏ స్థలంలో ఉండవచ్చు ఏ స్థితిలో ఉండవచ్చు ఏ పరిస్థితులు నీకున్నప్పటికీ నీవు ఆరాధన చేస్తే అవన్నీ కూడా తొలగిపోయి గొప్ప ధైర్యము సంతోషము సమాధానము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి నా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను ఆరాధిస్తానయ్యా ఎందుకంటే నీవు నా దేవుడవు నా ప్రేమ స్వరూపివై ఉన్నావు నన్ను విలువ పెట్టి నీ స్వరక్తమునిచ్చి సంపాదించిన సంఘముగా బిడ్డగా నన్ను చేశావని హృదయపూర్వకముగా కళ్ళు మూసుకొని నీ రెండు చేతులు పైకెత్తి లేదా చప్పట్లు కొడుతూ ప్రభును గణపరచవలసిందిగా ఏదో నటన కాదు కానీ నిజముగా ఆత్మీయతతో ఆరాధన చేసినప్పుడు గొప్ప ప్రభు యొక్క సన్నిధిని దీవెనలను సమాధానమును పొందుకుంటావు కాబట్టి ఈ సమయంలో అబ్రహాము దేవా నీకే ఆరాధన ఇస్సాకు దేవా మీకే ఆరాధన అనే పాట పాడుతూ ప్రభును మహిమపరచుదాం దయచేసి అందరము కూడా కళ్ళు మూసుకొని మరి దేవుని యొక్క శక్తిని అనుభవిద్దాం నీవు బలహీనముగా ఉన్నావా అస్వస్థతో ఉన్నావా నిరాశతో ఉన్నావా అయితే దేవుని యొక్క శక్తిని నీ సమయంలో తాకుతుంది నీలి శరీరంలో ఉన్నటువంటి నీరసమును ఆయన తొలగించబోతున్నాడు కాబట్టి భక్తితో భయముతో నీకు తోడుగా ఉన్న దేవుణ్ణి నిన్ను ధైర్యపరిచి స్వస్థపరిచే దేవుణ్ణి హృదయపూర్వకముగా ఆరాధన చేసి గణపరచుదా
మాలో ఊపిరి ఉన్నంత వరకు మిమ్మల్ని ఆరాధిస్తామయ్యా మేము బ్రతికినంత కాలము మిమ్మల్ని కనపరుస్తాం ఎందుకంటే మా కొరకు రక్తమును కార్చి ప్రాణమును పెట్టి మరణమును జయించి మూడవ దినమున తిరిగి లేచిన మృత్యుం చేడవు ప్రభువా ఈ లోకములో తండ్రి మాకెన్ని సంకటములు ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ దేవా నీ ముఖము చూచినప్పుడు ప్రభువా నీ ముఖములో ఉన్నటువంటి ఆనందము సంతోషము దేవా శక్తిని మేము చూసినప్పుడు తండ్రి మాకున్న ప్రతి సమస్య బాధ ఇబ్బందులు తొలగిపోతాయి కనుక ప్రభువా నీ ముఖమును చూస్తూ ఆరాధించు వారముగా మాలో ఊపిరి ఉన్నంత వరకు ప్రభువా నిన్ను ఘనపరుస్తాము నిన్ను మహిమపరుస్తాము ప్రభువా మేము బ్రతికి ఉన్నామంటే మా శక్తి చేత కాదు మా జ్ఞానముతో కాదు ప్రభువా కేవలము నీ కృప ద్వారా మేము ఇంతవరకు ఏ కీడు రాకుండా ఏ శోధన ఏ వైరస్ ప్రభువా మమ్మల్ని తాకకుండా నువ్వు భద్రపరిచావు దేవా ఎంతో మంది ఉన్నతమైన వారిని ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ మరి ప్రభువా వైరస్ బారిన పడ్డవారు ఉన్నారు కానీ తను మేము అల్పులము అయోగ్యులము అజాగ్రత్తగా ఉన్న మమ్మల్ని కూడా దేవా కేవలము నీ కృప ద్వారా మమ్మల్ని కాచి కాపాడుతూ భద్రపరుస్తూ మమ్మల్ని ఇంతవరకు పోషిస్తున్న మా గొప్ప తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా నీవు లేకపోతే మేము లేము యెస్సయా నీవు మాకుండగా ఈ లోకములో ఏదీ మాకు అక్కరలేదు అని దావీదు పలికినట్లుగా ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు యాని సన్నిధిని ఆశ్రయించుటకు నిన్ను ఘనపరచుటకు ప్రభువా నీవిచ్చిన గొప్ప కృపలను బట్టి వందనములు నీకు దూరముగా ఉండి మేము ఏమీ చేయలేము ప్రభువా ఏదో సాధిస్తాము అని మేము అనుకుంటే అది వ్యర్థమే అజ్ఞానమే కానీ నీ కృప మాకు చాలినంతగా దయచేయండియ్యా నీ కృప చాలినంతగా నీ కృపతో మమ్మల్ని నింపి బలపరచుము యెస్సయ్యా అయ్యా దివారాత్రములు మేము స్తుతించును తక్కువ వారిమే నీవు చేసిన త్యాగము చూపిన కృపలకు ప్రభువా మేమేమీ ఇవ్వలేము తండ్రి మేడల చూపిన ఈ గొప్ప చాలిని బట్టి దయను బట్టి దేవా మరి తండ్రి నీవు మాయడలని ప్రత్యేకమైన కనుదృష్టిని నిలిపిన విధానమును బట్టి నీకు స్తోత్రములు ఈ సమయంలో ప్రభువా మరెంతో మంది బలహీనులుగా ఉన్నారు వారిని బలపరచుము నీ ఆత్మ ద్వారా నీ పరలోకపు శక్తి ద్వారా స్వస్థత బలము నీ బిడలకు నీ నామములో కలుగును గాక ప్రతి నీరసము యేసుక్రీస్తు నామములో తొలగిపోవును గాక ప్రతి విధమైన అసమాధము యేసుక్రీస్తు నామములో కొట్టివేయబడును గాక ప్రతి చింత తొలగిపోవును గాక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ బిడలకు విడుదల క్షేమము ఆశీర్వాదము ప్రతి అవసరతలో అయా నీ ఉన్నతమైన కృప వారు అనుభవించుటకు నీ కృపను అనుగ్రహించి బలపరచుమని ఈ రీతిగానైనా మేమందరము కలిసి నిన్ను ఆరాధించుటకు ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ చక్కటి అవకాశమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం ఎంతమంది ఈ లైవ్ను వీక్షిస్తున్నారో వారందరిని మీరు దీవించి నీ కృపలతో నింపి ఆరోగ్యము క్షేమము కాపుదల భద్రత ప్రతి బిడకు దయచేయమని నీ సన్నిధిని ప్రేమించు వారముగా నీ కొరకు త్యాగభరితమైన జీవితమును జీవించి అయ్యా నీ కొరకు సాక్షులుగాను వెలుగుకరముగాను ప్రయోజనకరమైన పాత్రలుగా మేము ఉండుటకు నీ కృపను అనుగ్రహించమని నీ బిడ్డల ఉద్యోగములకు తోడు కాపుదల భద్రత దయచేయండి వ్యాపారములకు క్షేమమును అభివృద్ధిని దయచేయండి అలాగే ప్రభువా మరి తండ్రి మరి ఏ అవసరతలో ఉన్నారో ప్రతి అవసరతాన్ని మహిమలో తీర్చి దీవించి ఘనపరచుమని నీకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టి కృప చూపించమని ప్రపంచ వ్యాప్తముగా జరుగుచున్న ఆరాధనలు మీరు అంగీకరించి అయ్యా మరి ప్రభువా ఈ నామమును ఘనపరచుకొనమని అలాగే త్వరగా మరి ప్రభువా ఈ భయంకరమైన వైరస్లోంచి మా ప్రపంచమును మా దేశమును మా రాష్ట్రములను మా ప్రాంతములను విడిపించమని ఘనముగా నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించే కృప మా అందరికీ దయచేయమని ఏతిగా మిలిచిన ఈ గొప్ప అవకాశమును బట్టి సజీవ లెక్కలు మమ్మల్ని ఉంచిన విధానమును బట్టి మరొకసారి నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ యేసు క్రీస్తు నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధనను మీకు అంకితము చేస్తూ అలాగే ప్రభువా వాక్యము వింటుండగా వినగలిగిన చెవులను గ్రహింపగలిగిన హృదయమును మాకు దయచేయండి సాత్వికమైన స్వభావముతో నీ మాటలను స్వీకరించి దాని ప్రకారముగా నడవగలిగిన కృపను కూడా మాకు అనుగ్రహించి నీ నామమునకే సమస్త మహిమయు ఘనతయు ప్రభావములు చెల్లించుకొనమని యేసు క్రీస్తు నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధనను అయా మీకు అంకితం చేసి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమేన్.
ఆమేన్ ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి చక్కగా ఇంతవరకు ప్రభువును ఆరాధించగలిగాము. మరి కేవలము ఆయన మనకిచ్చిన కృప, ఆయన సన్నిధి కాబట్టి ఈ సమయంలో మరి చక్కగా దేవుని వాక్యమును విందాం. మన కొరకు మరి దేవుడి వారము ఏ వాక్యమును సిద్ధపరిచాడో ఆ వాక్యమును శ్రద్ధగా ఆలకిద్దాం. దయచేసి మరొక వన్నవరు ప్రభు సన్నిధిలో క్రమము కలిగి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. గత రెండు వారములు మొదట మరి ఆమోరీల గురించి విన్నాము, రెండవ వారము మెరిజీల గురించి విన్నాం. మరి ఈ వారము మరి మన కొరకు దేవుడు ఏ వర్తమానము సిద్ధపరిచాడు ఆ వర్తమానమును శ్రద్ధగా ఆలకించుదాం. మనలో ఉన్నటువంటి జడును తొలగించుకుందాం, మంచిని మన జీవితాలకు అప్లై చేసుకుందాం. ఆ ప్రకారముగా నడవగలిగిన కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని నామమునకు మహిమ. మరి సమయములో మరి పాసంగ కాపరికి ఈ సమయమును అప్పగిస్తున్నాను. అలాగే మరి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి మీ కామెంట్స్ పెట్టండి. మరి తర్వాత సాయంకాలము జరుగుతున్నటువంటి సండే స్కూల్ ప్రోగ్రామ్ను కూడా మీరు వీక్షించండి. మరి 21 దినములు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. మరి మీకు ఇవ్వబడిన ఆ సమయం ప్రకారము మీరు ప్రార్థన చేస్తున్నారని మేము ప్రభునందు మరి నిరీక్షణ కలిగి ఉన్నాం. కాబట్టి మీకు ఇచ్చినటువంటి సమయమును వ్యర్థపరచుకోకుండా, మరి మరణము మన గృహములను పొంచి ఉండకుండా, సంహార దూత దాటిపోలనట్లుగా మనమందరము కూడా ప్రతినిత్యము ప్రభువుకు దగ్గరగా ఉందాం. ప్రభు యొక్క హృదయములో ఉన్నటువంటి ఆలోచనలు తెలుసుకుని విశ్వాస యాత్రలో విశ్వాసముతో ముందుకు సాగులాగున దేవుడు మనందరికీ అట్టి కృప అనుగ్రహించునుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మరి చక్కని మాటలు విందాం. మీ బైబిల్ తెరిచినట్లయితే మరి వాక్య భాగంలోనికి వెళ్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి తన కృపలో తన చేతుల క్రింద మిమ్మల్ని అందరినీ క్షేమముగా దాచునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరొకసారి మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి చక్కటి పాటలతో ప్రభువుని మనము ఆరాధించి ఉన్నాము. మరి మన ప్రభు ఆరాధనలకు యోగ్యుడై ఉన్నాడు, స్తుతులకు పాత్రుడై ఉన్నాడు. ఆయన మన రక్షకుడు పోషకుడై ఉన్నాడు. ఆయన జీవిస్తున్న దేవుడు మన మధ్యలో సంచారము చేస్తున్నవాడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడున్నా మీతో ప్రభు ఉన్నాడు, ప్రభు ఆత్మ మీతో ఉంది. మీరు చేస్తున్న కార్యములన్నీ, మీరు చేస్తున్న ప్రార్థనలన్నీ ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు. కాబట్టి మన దేవుడు మరి ప్రత్యేకమైన వాడు. ఈ ప్రపంచంలో ఆయనే దేవుడై ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధించాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం వాక్య పరిచర్యలోకి వద్దాము. మరి ఇందాక మరి ఆమోరీలు అలాగే పెరిజీల గురించి మనం విన్నాము గత వారముల్లో. ఈరోజు కనానీయుల గురించి మనం నేర్చుకోబోతున్నాము. మీరందరూ కూడా ఈ విషయాల్ని అంశాలను రాసుకొని ధ్యానించండి. అది మీకు ఎంతో ఆశీర్వాదకరము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక నోట్స్ మెయింటైన్ చేసేవారిగా ఉండాలి. అలా ఉన్నారు, అందుకని సంతోషిస్తూ ఉన్నాను. మరి మీరు మీ కుటుంబాలందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాం. మరి లాక్డౌన్ సందర్భంగా మరి మందిరాలు కానీ అన్నీ కూడా మూయబడ్డాయి. మరొక విధంగా మనము కొంతకాలము దాచుకొని ఉండటం మంచిదే, దేవుని సన్నిధిలో ప్రార్థనలో. అయితే మరి చాలా విస్తరిస్తున్న ఈ సందర్భము, కరోనా COVID-19 మరి విస్తరిస్తున్నట్లుగా నెంబర్ 2 ప్లేస్లో ఈ ప్రపంచంలో భారతదేశం వెళ్ళిపోయింది. మరి ఇంకా ముమ్మరంగా మనందరము కూడా ఇంట్లో ఉండి ప్రార్థించవలసిన వారిమై ఉన్నాం. ఆ రోజు అపొస్తల కార్యం 8లో కూడా ప్రజలు శ్రమలు కలిగినప్పుడు, చెదిరిపోయినప్పుడు మరి అపోస్తులు యెరూషలేమును విడవక ప్రార్థన చేసినట్లుగా వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుని సన్నిధిని విడవక అనుదినము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా భారభరితమైన ఆత్మతో మనం ప్రార్థన చేయవలసిన వారిమై ఉన్నాం మన దేశ రక్షణ కొరకై. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఈ కనానీయుల యొక్క మరి విధానాన్ని మనం ఒకసారి అర్థం చేసుకుందాము. మరి ఆత్మీయంగా ఆ కనానీయుల యొక్క స్పిరిట్, ఆ ఆత్మ మనలో ఎక్కడైనా ఉండొచ్చు. ఎందుకంటే మనం కూడా అందరి వల్ల మనుషులమే కదా, మానవ శరీరంలో ఉన్నాం కాబట్టి ఆ స్పిరిట్స్ ఉంటాయి. అయితే దేవుని ఆత్మకు మనం పరిపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు ఏ స్పిరిట్లు మనలో ఉండవు, మనం దేవుని ఆత్మకు నిలయముగా మారిపోతాం. మన హృదయంలో దేవుని ఆత్మ నివాసం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా
మరి మనము దేవుని ఆత్మకు అప్పగించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కాబట్టి ఈ సందర్భంలో ఈ కనానీయుల గురించి మనం ధ్యానం చేస్తూ వీరిని ప్రభు వెలగొట్టుడి నిర్మూలించుడి అన్నాడు. అనగా మనుషులను కాదు, ఈ రోజుల్లో ఆ వారి యొక్క అలవాట్లు, వారి స్పిరిట్ని మనము తరమాలి. నేను ఒక విషయం చెప్పాను, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశమును విడిచినప్పటికీ ఐగుప్తు యొక్క దేవతలు ఇజ్రాయేలు ప్రజల్ని విడిచిపెట్టకుండా దేవునికి విరుద్ధమైన కార్యములు చేయలాగున వారిని ప్రేరేపించినట్లుగా మనం చూస్తాం ఆ మరి ఇజ్రాయేలు ప్రజల చరిత్రలో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము లోకాన్ని విడిచినా లోకము మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ లోక సంబంధమైన అధికారి మనల్ని వెంటాడుతూ ఉంటాడు. మనం ఎక్కడ దొరుకుతామా, మరి ఎవరు దొరుకుతారా మృంగుదామని అపవాది గర్జించు సింహల తిరుగుచున్నాడు. అందుకని మనము చాలా జాగ్రత్తగా దేవుని రెక్కల క్రింద దేవుని వాక్యము చేత పోషించబడుతూ బలవంతులమై ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ నన్ను దేవుడు ప్రేరేపించిన ఈ మాటల్ని మీతో నేను పంచుకోబోతున్నాను. మనమందరం కూడా దేవుని వాక్యము మరి చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చూద్దాం. డ్యూటర్నమీ చాప్టర్ 7:1-3 కూడా చదవాల్సి వస్తుంది. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు పెరిజీయులు హివీయులు ఎబూసీయులను ఏడు జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను. చూసారా, 7 జనముల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. 7 జనములను నిర్మూలించుడి, హతమార్చుడి అనే మాట మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో దేవుడు మరి యుద్ధముల ద్వారా దేవుడు చెడును తొలగించాడు. కానీ ఈరోజు మనం ఎవరితో యుద్ధాలు చేస్తున్నాం అనగా మనుషులతో కాదు. ఈ మాట మనం గమనించాలి. మనము ఒకవేళ మనుషులు మనకు విరుద్ధముగా ఉన్నప్పటికీ వారితో కాదు మనం ఫైట్ చేయాల్సింది. వారిని ప్రభావితం చేసే దురాత్మలతో మనం ఫైట్ చేస్తున్నాము, అంధకార శక్తులతో మనం పోరాడుచున్నాము. కాబట్టి మనకు మనుషులెవరు శత్రువులు లేరు. ఈ ప్రపంచంలో ఏ మనుషులు మనకు శత్రువులు కాదండి, కానీ వారిని ప్రేరేపించే దురాత్మలు ఉన్నాయి, అవి మన శత్రువులు అన్నమాట. అందుకని మనం ఏం చేయాలంటే ఆ శత్రువు అయిన సాతాను శక్తులను జయించగల శక్తివంతులుగా మనం మారాలి. దేవుడిచ్చిన సర్వాంగ కవచములను ధరించుకొని అపవాదిని ఎదిరించి నిలబడాలి. ఇది ఆధ్యాత్మికమైన విషయంలో మనము నేర్చుకోవలసినటువంటి విషయాలన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ దేవుడు ఎందుకు వారిని వెలగొడుచున్నారనగా ముఖ్యముగా ఆయన అన్యాయస్తుడు కాదు, ఒకరి స్థలములను ఆయన ఆక్రమింపచేసేవాడు కాదు. అయితే గత వారం కూడా చెప్పాను నేను, అబ్రహాముకు దేవుడు చెప్పిన ప్రకారముగా అబ్రహాము కనాను దేశములో మరి పాలుత్తీరును ప్రవహించే ఆ ప్రాంతంలో ఆయన తన కాలినడక ద్వారా కంటి చూపు ద్వారా చూసిన ప్రాంతములన్నీ కూడా తన వంశముల వారికి ఇస్తానని నేను వాగ్దానము చేసిన విషయము నేను మీకు జ్ఞాపకం చేశాను ఆది కాండములో. అదేవిధంగా దేవుడు చెబుతాడు, 400 సంవత్సరాలు నీ గర్భవాసములో పుట్టబోచున్న వారు బానిసలుగా ఉంటారు, ఆ తర్వాత బలమైన హస్తముతో నేను వారిని గొప్ప ధనికులుగా వారిని బయటకు తీసుకొని వచ్చి అప్పుడు ఈ ప్రాంతమునకు మరలా వారు వత్తురు అన్నారన్నమాట. నేను చెప్పా కదా, ఏదైనా ఒక స్థలాన్ని మనం ఉపయోగించకపోతే ఆ స్థలములో పాములు వస్తాయి, తేళ్ళు వస్తాయి, పిచ్చి మొక్కలు పెరుగుతాయి, అన్వాంటెడ్ మరి ఆ యొక్క ట్రీస్ అన్నీ కూడా వస్తాయన్నమాట, అవసరం లేని చెట్లన్నీ పెరిగిపోతాయి. అలాగే 7 జనములు కూడా మరి వారి కాలము సంపూర్ణమయ్యేంత వరకు కూడా అక్కడ పిచ్చి చెట్ల వలె ఈ అన్యజనులు అందరూ విస్తరించారు. ఎంతగా విస్తరించారంటే నీకంటే బలమైన అంటున్నాడు దేవుడు, నీకంటే శక్తివంతులుగా ఈ పిచ్చి మొక్కలు ఎదిగిపోయాయి,
కాబట్టి ఆ పిచ్చి మొక్కల్ని నేను తొలగిస్తాను. ఒకవేళ దేవుడు వారికి కూడా అవకాశం ఇచ్చాడు, వారి జీవితాల్లో మారతారేమో అని. అందుకనే అబ్రహాముతో అంటాడు, ఇంకా వారి పాపము పరిపక్వము కాలేదు. 400 సంవత్సరాలకు ముందు చెప్పాడు, 440 సంవత్సరాలకు ముందే ఆయన మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్న మాట ఏంటంటే, ఇంకా వారి పాపము పరిపక్వము కాలేదు కాబట్టి మీరు ఇంకా కొంతకాలము ఆగాలి. పరిపక్వం అయిన రోజున వారిని అక్కడి నుంచి నిర్మూలము చేయగలుగుతాను నేను అంటున్నాడు. కాబట్టి అన్ని సంవత్సరాలు ఆయన వారికి ఓపికగా సహించాడు. కాబట్టి దేవుడు ఎవరిని అన్యాయముగా నశింప చేసేవాడు కాదు, ఎవరి స్థలములను అన్యాయముగా ఆక్రమించుకోమని చెప్పే దేవుడు మన దేవుడు కానే కాదు. దాని వెనకాల ఉన్న చరిత్ర మనం అర్థం చేసుకోవాలి. అది అబ్రహాము తన ప్రజలకు తన కుటుంబ ప్రజలకు వాగ్దానము చేయబడిన భూమి. వారు కొట్టివేయబడ్డానికి కారణం వారి అక్రమములు అని బైబిల్ చెప్తుంది. వారు అక్రమము చేయవారై ఉన్నారు, అయినా అక్రమము చేస్తున్న వెంటనే వారు నిర్మూలము చేయక వారికి సమయం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతి మనిషికి దేవుడు అవకాశం ఇస్తాడు. నీవు ఆ చెడు మార్గములను విడిచిపెడితే, ఆ దుష్ట మార్గములను విడిచిపెడితే ఆయన కనికరించి ఆయన ప్రేమించే దేవుడు తప్ప నిన్ను పోగొట్టుకునే దేవుడు కానే కాదు. కాబట్టి మన దుష్టత్వంలోంచి మనం బయటికి రావాలని నేను కోరుచున్నాడు. మన చెడులోంచి ఆయన బయటికి వస్తే తల్లి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించి చేరదీస్తాడు. నీవెవరైనా సరే నిన్ను ఆయన ప్రేమించే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ క్రమములో వారిని నిర్మూలము చేయుటకు దేవుడు తన ప్రజలకు సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నా. ఇకపోతే వారికి ఉన్నటువంటి అక్రమమైన ఆలోచనలు ఆ తలంపులు ఏంటో మనం గమనించాము. ఈరోజు కనానీయుల గురించి మనం ఆలోచన చేద్దాం. దయచేసి దేవుని వాక్యాన్ని మరి శ్రద్ధగా మీరు వినండి. అసలు ఈ కనాను యొక్క మరి పుట్టు పూర్వత్రాలు ఎలాగొచ్చాయో మనం ఒకసారి గమనించుదాం. ఆదికాండము 9:18 మనం గమనిస్తాం. ఒకసారి జెనెసిస్ చాప్టర్ 9:18. ఓడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము హాము యాపేతను వారు. హాము కానానుకు తండ్రి. సరే, కానాను అనేవాడు హాము కుమారుడు అన్నమాట. అయితే ఈ హాము రెండవ వాడు. హాముకు చాలామంది కుమారులు ఉన్నారు, కానీ ప్రత్యేకంగా ఈ కనాను అనేటువంటి వాడు ఒక కుమారుడు. అతని ద్వారా వచ్చినటువంటిదే ఈ కనాను అనే వంశం. అంతేకాదు, ఈ కనాను ద్వారా ఇంచుమించు 7 వంశాలు కూడా కనాను నుండి వచ్చినవే. అందుకని వీరందరినీ కనానీయులు అని కూడా పిలిచే సందర్భాలు ఉన్నాయన్నమాట. అదే విషయము 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ స్పష్టంగా ఉంది. 15-16 వచనాలు మనం చూద్దాం. జెనెసిస్ చాప్టర్ 10:15-16 17 కూడా చదవండి. కనాను తన ప్రథమ కుమారుడు సీదోను, హేతును, ఎబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, ఇవ్వీయులను, ఆర్కీయులను, సినీయులను, అర్వాదీయులను, సెమారీయులను, అమాతీయులను, కనెను, తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. ఇంకా సీదోను నుండి చూడండి, వారు ఎలాగా ఎన్ని వంశాలుగా వ్యాపించారో తర్వాత వాళ్ళ ప్రాంతాలు కూడా మనం చూస్తూ ఉన్నామండి. చదవమ్మా. సీదోను నుండి గెరారుకు మార్గములో గాజా వరకును, ఆత్మా సొదొమ గొమొర్రా కూడా దీంట్లో వచ్చిందా. చూస్తారండి, హాము కుమారులు. సరే, ఇక షేము హాము అపేతు అనే ముగ్గురులో హాము మధ్యలో ఉన్నవాడు రెండోవాడు. అయితే ఇతని కుమారులు వీళ్ళందరూ కూడా ఇతని నుంచి వచ్చిన వంశావళులే అనే మాట మనం చూస్తాం. ముఖ్యంగా మరి కనాను అనేవాడు కుమారుడు, అతని నుంచి వచ్చిన వంశావళులు కూడా ఇక్కడ విస్తరించాయి. ఏ ప్రాంతాల్లో వారు వ్యాపించారో కొన్ని ప్రాంతాలు కూడా ఇక్కడ రాయబడ్డట్లుగా మనం చూస్తున్నామండి. ఆ విధంగా ఈ వంశావళులు మరి విస్తరించినట్లుగా మనం చూస్తామన్నమాట. అయితే ముఖ్యంగా వీరు యెహోవాను ఆరాధించేవారు కాదు.
వారికి ముందు మరి నోవాహుతో దేవుడు స్పష్టంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. నోవాహుతో దేవుడు అనేక విషయాలు చర్చించి వారి కుటుంబ రక్షణార్థమై ఓడను కూడా చేసుకోమని చెప్పాడు. ఆయన చెప్పిన ప్రకారముగా ప్రళయము ద్వారా ప్రపంచమంతా నాశనమైపోయి ఆ మూడు మరి ఆ కుటుంబాలు నాలుగు కుటుంబాలు బయటికి వచ్చాయి. ఆ విధంగా మరి ఈ యొక్క హాము షేము యాపేతు అనేటువంటి వారు ఈ ముగ్గురు కుమారులు వారు వంశావళులుగా ఈ ప్రపంచానికి పునరుద్ధీకరణ చేయడానికి దేవుడు వారిని వాడుకున్నాడు. అయితే వారిలో ఈ యొక్క హాము అనేటువంటి వాడు వాడి యొక్క సంతానము మరి దేవుణ్ణి ఆరాధించిన వారిగా లేరు. ఇక్కడ మరి నోవాహు వలె నోవాహు భక్తిని బట్టి కానీ ఆయనతో దేవుడు మాట్లాడిన విధానమును బట్టి కానీ ప్రజలు ఆ వరుసలో నడిచిన వారిగా మనకు కనబడము లేదు. ఎందుకనగా వీరు అనేకమైన హేయమైన కార్యములు చేయవారిగా ఉన్నారు. వీరు భయంకరమైన దేవతారాధికులు విగ్రహారాధికులుగా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చరిత్రలో చూసినప్పుడు వీరికి మరి ఒక దేవుడు ఉంటాడు. అనగా మరి ఈ యొక్క ఇన్ని కోట్ల మంది ప్రజల్లో అందరూ దేవుళ్ళని చెప్పుకోలేరు కదా. ఎక్కడో ఒకడు వెలుస్తాడు నేను దేవుణ్ణి అని చెప్పేసి, ఎక్కడో ఒకడు వెలుస్తాడు నేను దేవుణ్ణి అంటాడు. ఏదో మహత్యాలు ఏదో చమత్కారాలు చేస్తూ నేను దేవుణ్ణి అని నమ్మించే ప్రయత్నం చేస్తాను. అలాగా వారి కాలంలో వారి వంశాల్లో ఒకడు దేవుడు ఎల్ అనేవాడు, ఒకడు దేవుడు ఉండేవాడు ఈఎల్ఎల్ అనేవాడు. అయితే ఆ ఎల్ అనేటువంటి వాడిని వారు ఏం చేసేవారంటే ఆరాధించేవారు. అతని భార్య పేరు అషోరా. అషోరా దేవత కూడా బైబిల్లో రాయబడి ఉంది. అషోరా దేవతను వారు ఆరాధించేవారు, తెగలవారు. ఎల్ అనేవాడి భార్య పేరు అషోరా. వీరిద్దరి మధ్యలో కుమారుడు ఉన్నాడు, వాడి పేరు బయలు. ఈ బయలు దేవత కూడా మనం బైబిల్లో చూస్తాము. ఈ అన్యజనులు బయలు దేవతను ఆరాధించేవారు. అలాగా క్రమంగా తండ్రిని భార్యను అలాగే కుమారుణ్ణి వీరు ప్రత్యేకంగా ఆరాధనలు చేసేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఆయన నేను పౌరుషము గలవాడని నన్ను ఒక మట్టి బొమ్మగానో చెక్క బొమ్మగానో లేదా లోహపు బొమ్మలుగా చేసి నన్ను నిర్జీవముగా మీరు ఆరాధించొద్దండి, నేను జీవము గల దేవుణ్ణి అంటున్నాడు. ఇక్కడ మరి మనుషులకు దేవుడికి ఉన్నటువంటి ఒక పోరాటం ఈ రోజుల్లో. మనుషులేమో దేవుణ్ణి నేను ఒక బొమ్మగా చేస్తానంటారు, ఒక విగ్రహముగా చేసి మనకంటే తక్కువ వాడిగా చేస్తున్నారు దేవుణ్ణి. దేవుడు అంటున్నాడు ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద ఎక్కడ కూడా మరి ఏ రూపాన్ని మీరు చేసుకోవద్దు, వాటికి సాగిలపడి దేవుడిగా నమస్కరించవద్దు, నేను రోషము గల దేవుణ్ణి నేను జీవము గల దేవుణ్ణి అంటాడు. మరి ఎందుకు విరుద్ధముగా ఈ యొక్క కనానీయులు ప్రవర్తించడము ఎంత హేయమైనది. అయినా దేవుడు కొంత సమయం ఇచ్చాడు వారి కోసం, కానీ వారు మారని వారై వారి పాపములు పరిపక్వమునకు చెందిన వారై ఉన్నారు. అందుకే వారు కొట్టివేయబడుటకు నశింప చేయుటకు వారు యోగ్యులై ఉన్నారు ఈ రోజున ఆ రోజు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా వీరు ఈ దేవతలను ఆరాధించువారిగా ఉన్నారన్నమాట. చూడండి, ఆ ప్రాంతంలో ప్రజలు మరి ఆ టెంపుల్స్కి అక్కడ వెళ్ళినప్పుడు ఏం చేసేవారంటే వారి దేవతను మెప్పించడానికి కామకృత్యాలు చేసేవారు. లైంగికమైన మరి అసహ్యమైన కార్యములను ఆ దేవత ఎదుట వారు చేయాలి. అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ దేవత వారిని కరుణిస్తుందని వారు నమ్మేవారు. కాబట్టి ఏదో ఒక బలి అర్పించడము కాకుండా వారు మరి లైంగికమైన మరి అసహ్యమైన కార్యములను దేవత ఎదుట జరిగించినప్పుడు ఆ దేవత వారికి కరుణిస్తుందని వారి నమ్మకం అన్నమాట. అలాగా ఆ యొక్క ఆరాధన సమయంలో అక్కడే కొంతమంది ఆ వ్యభిచార సంబంధమైనటువంటి స్త్రీలు కూడా అక్కడ కొంతమంది ఉంటారు. ప్రత్యేకంగా ఇక వారు పూజ అనగానే వారు వచ్చి వీరితో వ్యభిచారం చేయడం ప్రారంభిస్తారు. అదొక రకమైన దేవతకు పూజ చేసే విధానము వారిలో జరిగేదన్నమాట. ప్రియ, ఆ విధంగా భయంకరమైనటువంటి ఆ యొక్క ఆ మరి వ్యభిచార సంబంధమైన స్పిరిటు వారిని వెంబడిస్తూ మరి ఏమాత్రము తేడా లేకుండా పెద్ద చిన్న వృద్ధుడు తేడా లేకుండా భయంకరమైన వెచ్చనివిడిగా వారు ఆ కార్యాల్లో మునిగిపోయేవారన్నమాట. ఎంతగా అంటే సొదొమ గొమొర పట్టణాలు అగ్నిచేత కాల్చబడ్డానికి కూడా కారణం అదే. ఎందుకంటే ఆ ప్రాంతం కూడా వారికి చెందిందే, అక్కడ కూడా వారు ఉన్నారు. ఆ ప్రాంతం అగ్నిచేత పరలోకం నుంచి అగ్ని దిగివచ్చి కాల్చివేయబడినట్లుగా మనం చూస్తాం. మరి అక్కడ ఇజ్రాయేల్ ప్రాంతానికి అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ మృత సముద్రం ఉంటుంది. ఆ యొక్క సొదొమ గొమొర పట్టణాలు దాని సమీపంలో ఉంటాయి. కొంత మృత సముద్రంలో కలిసిపోయినట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే అక్కడ నిజముగా మరి భయంకరమైన లోహములతో నింపబడిన ఆ నీరు అది.
అది మామూలు నీరు కాదు, దానిపైన మనిషి పడినా తేలుతూ ఉంటాడు. అలాంటి ఒక నీటి నీరుతో నింపబడింది ఆ మృత సముద్రం. కారణమైన ఏంటనగా అక్కడ పైనుండి కురిచిన అటువంటి ఆ గంధకములతో నింపబడి ఆ లోహములతో నింపబడినటువంటి ప్రాంతముగా అది ఉందన్నమాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మేము అక్కడ వెళ్ళి చూసినప్పుడు అక్కడ దహించబడి శిథిలమైపోయినటువంటి ప్రాంతాలు అలాగా పడిపోయి ఉండటం మేము చూసాము. కాబట్టి ఎంత భయంకరమైన దేవుని ఉగ్రత ప్రాంతానికి రావడానికి కారణం ఏంటంటే వారు చేస్తున్న మరి లైంగికమైనటువంటి ఆ యొక్క హేయమైన కార్యములు దేవునికి అసహ్యము పుట్టించి వారిని నిర్మూలన చేయబోతున్నాడు, చేయడానికి ఆయన నిశ్చయించుకున్నాడు అనమాట. కాబట్టి ఇలాంటి దురాత్మలు చూడండి ఒకసారి ఆదికాండం 13:13 చూసినప్పుడు ఎంత భయంకరమైన ప్రాంతములో మనం చూస్తాము. ఆ సొదొమ అనే ప్రాంతమును బట్టి ఆ ప్రజలు ఎలాంటి వారో మనకు అర్థమైపోతుంది. 13 జెనెసిస్ చాప్టర్ 13:13 సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. దుష్టులు దుష్టత్వంలో ఉన్నారు, యెహోవా దృష్టికి బహు పాపము జరిగించు వారిగా ఉన్నారంటండి. ఎంత పాపం అక్కడ కింద రాయబడింది 19:4-5 జెనెసిస్ చాప్టర్ 19:4-5 వారు పండుకొనక ముందు ఆదికాండం 19:19 జెనెసిస్ 4:5 వారు పండుకొనక ముందు పట్టణస్థులు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరును దిక్కుల నుండి కూడివచ్చి ఇల్లు చుట్టి వేసి లోతును పిలిచి ఈ రాత్రి యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా, మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. చూసారండి ఎంత భయంకరంగా దిగజారిపోయిన పరిస్థితి అండి. లోతు ఇంటికి గెస్టులు వచ్చారు అనగా దేవదూతలు వచ్చారు. వారు ఆడవారా మగవారా అనేది కూడా వీరికి అనవసరం. అక్కడ చూస్తే నలుమూల నుంచి ప్రజలు వచ్చారట, ఆ ఊరి ప్రజలు. అక్కడ బాలులు ఉన్నారు వృద్ధులు ఉన్నారండి. ఎవరంటే ఎవరికి భయం లేదు ఆ విషయంలో. అయ్యో మా నాన్నగారు మా నా తాతగారు అని చెప్పేసి భయపడే పిల్లలు అక్కడ లేరు. అయ్యో మా పిల్లలు కదా ఇంత హీనమైన స్థితి దిగజారిపోతున్నారని బెంగ ఆ పెద్దవాళ్ళు కూడా లేదండి. ఈ రోజుల్లో ఇలాంటి స్పిరిట్స్ మనుషుల్ని వెంబడించట్లేదా? పిల్లలు ఎటుపోతే ఏంటని మరి తల్లిదండ్రులు ఒక్కొక్క మార్గములో ఎంచుకొని బిడ్డల్ని విడిచిపెట్టి విచ్చలవిడిగా జీవిస్తున్నవారు. ఇక తల్లిదండ్రులే ఇలాగుంటే మాకేం బాధ అని పిల్లలు యవన బిడ్డలు విచ్చలవిడిగా జీవిస్తున్నటువంటి పరిస్థితులను మనం చూడట్లేదా? ఈ స్పిరిట్ ఆ రోజుల్లో సొదొమలో ఉన్న ఆ కనానీయుల యొక్క స్పిరిట్, ఆ సొదొమ ప్రాంత ప్రజల్ని ప్రేరేపించిన ఆత్మలే ఈరోజు ప్రపంచాన్ని ప్రేరేపిస్తూనే ఉన్నాయండి. అయితే ప్రభు మనల్ని ఆ గుంపులో నుంచి ప్రత్యేకపరిచాడనే విషయం గమనించిన మనం ఏం చేయాలంటే అలాంటి ఆలోచనలను మనము ఎదిరించి వాటిని గద్దించి వాటిని అణిచివేసి వాటిని పరదొలకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవు, మోసపోతావు. మోసపరిచే ఆత్మలు భ్రమపెట్టే ఆత్మలివి. కాబట్టి సులువుగా నేను చిక్కు వేసుకునే చిక్కులో వేసే ఆత్మలివి. కాబట్టి పిల్ల పెద్ద తేడా లేకుండా వ్యభిచారము చేయుటకు జారత్వము చేయుటకు అక్కడ చేరుకున్నారు. వారింటికి వచ్చిన అతిథులు అనేటువంటి ఒక మర్యాద కూడా లేకుండా వారు ప్రవర్తించడం ప్రారంభించారు. ఇంత దుస్థితిలో ఆ సొదొమ పట్టణం నిండిపోయిందండి. సరే పిల్లలు వృద్ధులు అంటున్నారు అందరూ అక్కడ చేరుకున్నారు, పాపం చేయడానికి సిద్ధమైపోయారు. ఎంత భయంకరమైన పశుప్రాయులుగా వారు అక్కడ ప్రవర్తిస్తున్నారు చూసారా. పశువులకు కూడా ఎలాంటి మరి ఆ విధమైనటువంటి సెన్స్ ఉండకుండా ఉంటున్నాయి. ఆ విధంగా పశువుల కంటే అధ్వానముగా వీరు ప్రవర్తిస్తున్నారంటే ఎంత దుస్థితికి దిగజారిపోయారో చూసారా. కాబట్టి ఈ విధమైన స్పిరిట్స్ ఆ కనానీల కుటుంబాలలో అవి పనిచేస్తుండడం మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందువల్ల దేవుడు అంటున్నాడు ఇక నేను వారిని ఇంతకాలము సహించి చూశాను మారుతారేమోనని, ఇక వారు మారరు కాబట్టి వారిని నిర్మూలము చేయకపోతే వారు మీకు శూలములుగా ఉంటారు, మరి ప్రక్కలో శూలముగా ఉంటారు అని చెప్పి ఆ దేవుడు వారిని హెచ్చరిస్తాడనమాట.
కాబట్టి వారు వారిని మీరు నిర్మూలన చేయకపోతే మీరు కూడా వారి యొక్క పనులను నేర్చుకుంటారు, మీ పిల్లలు కూడా ఇది మరి చాలా మరి ఇదేం తప్పు కాదనుకొని వారు కూడా అందరూ వెళ్తున్న మార్గంలో మేము వెళ్తామని వారిని చూసి చెడిపోయేవారిగా ఉంటారు. కాబట్టి జాగ్రత్త, వారిని నిర్మూలన చేయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు అడుగుచున్నాడు, మీరు ప్రత్యేకించబడిన వారు, మీరు చీకట్లోంచి వెలుగులోనికి వచ్చిన వారు. కాబట్టి లోక సంబంధమైన ఇట్టి వారితో సాంగత్యము చేయకూడదు. మీరు ప్రత్యేకించబడిన వారు, మీరు ప్రత్యేకంగా ఉండండి. కాబట్టి మీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో, ఎవరితో మరి వారు కుమ్మకవుతున్నారో ఇవన్నీ కూడా పేరెంట్స్ గమనించాలి. అలాగే పేరెంట్స్ కూడా మీ పిల్లలకు మీరు మాదిరిగా ఉండకపోతే దేవుడు మిమ్మల్ని ఎక్కడుగుతాడనే సత్యాన్ని గమనించి చాలా జాగ్రత్తగా మీ పిల్లలకు మీరు చెప్పువారుగా మీరు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి చీకటితో మరి వెలుగుకు సంబంధం లేదు అన్నట్లుగా లోకంలో ఉంటున్న నీవు, నీళ్ళల్లో ప్రయాణం చేస్తున్న పడవ నీళ్ళు లోపలికి వస్తే ఎంత ప్రమాదమో, అలాగే లోకంలో ప్రయాణం చేస్తున్న మనము, లోకం మనలోకి వచ్చిందంటే మనం మునిగిపోక తప్పదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి లోకంలో మునిగిపోయి నరకానికి వెళ్తావా, లోకంలో పడవ వలె ప్రత్యేకంగా ప్రయాణం చేస్తావా? ఒకసారి గమనించుకో నేను నువ్వే, నేను జాగ్రత్త పడు. నీ పడవ ప్రయాణంలో ఎక్కడ నీకు ఆ రంధ్రమయ్యిందో, ఎక్కడి నుంచి ఆ లోకం నీ లోపలికి వస్తుందో ఒకసారి దాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేయాలని ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఈ లైంగికమైన విచ్చలవిడితనము సొదొమ ప్రాంతంలో మనం చూస్తున్నాం, కనానీయులు విస్తరించిన ప్రాంతంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడికి ఇది ఎంతో అసహ్యమైన కార్యములు అని చెప్పి వాక్యము మరి ఎలుగెత్తి మాట్లాడుచుందనమాట అండి. కాబట్టి మరి మరొక హేయమైన కార్యాన్ని మనం చూద్దాం ఈ సమయంలో. చూడండి, కీర్తనలు 106వ కీర్తన 34 నుండి మనం చూద్దాం. సామ్స్ 106 వర్సెస్ 34-41 వరకు కూడా మనం చదువుదాం. ఇక్కడ అందరు తీయండి, కీర్తనలు 106 అండి, 106 దయచేసి బైబిల్ ఓపెన్ చేయండి, చూడండి, చదవండి. 106:34 యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్ని జనులను నాశనము చేయకపోయిరి. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంట, దేవుడు ఆజ్ఞాపించినట్లుగా వారు నడుచుకోకుండా అన్య జనులతో కుమ్మక్కైపోయారట అండి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. వారి విగ్రహములకు పూజ చేసిరి. అవి వారికి ఊపిరి మెసలకుండా ఆగిపోయింది. ఆ వాటి నుంచి వచ్చిన స్పిరిట్స్ వారి కుటుంబాల్ని ఉక్కిరి బిక్కిరిగా చేయడం ప్రారంభించాయి. వారి పిల్లల పైన అవి ప్రభావితం చేయడం ప్రారంభించాయి. అందుకే ఉరిగా మారిపోయాయి. అనగా వారి కుటుంబాల్లో క్రమశిక్షణ లేకుండా అయిపోయింది. ఎప్పుడైతే వారితో సాంగత్యం పెట్టుకున్నారో వారి కుటుంబాల్లో అక్రమము విస్తరించడం ప్రారంభించింది. క్రమశిక్షణ లేని బిడ్డలు, క్రమశిక్షణ లేని భార్య, క్రమశిక్షణ లేని భర్త, ఇవన్నీ కూడా ఇజ్రాయేలు ప్రజల యొక్క చట్టమునకు విరుద్ధముగా వారి కుటుంబాలు ఎప్పుడైతే ఉన్నాయో, తండ్రికి బిడ్డలు ఉరిగా అయిపోయారు, భార్యకు భర్త, భర్తకు భార్య, ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితులు వచ్చేసాయన్నమాట. కాబట్టి దేవుడు అందుకే నా ప్రజలు నా చట్టబద్ధముగా జీవించి వారు సుఖంగా సంతోషంగా క్రమశిక్షణ గలవారై ఈ లోకానికే నాకు సాక్షులుగా ఉండాలని ఆయన ఆశిస్తే వీరేం చేశారు, అన్యజనులతో సహవాసం పెట్టుకున్నారు, అన్యజనులను ఆశ్రయించారు. అన్యజనుల యొక్క అలవాట్లు నేర్చుకోవడమే కాదు, వారి యొక్క ఆరాధనలు కూడా వీరు అటెండ్ అవ్వడం ప్రారంభించారు. అప్పుడు ఏం జరిగింది, వారి కుటుంబమునకు ఉరులుగా మారిపోయాయండి వారి పరిస్థితులు. తర్వాత మరియు వారు తమ కుమారులను దయ్యములకు బలిగా అర్పించి నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయెను. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను, ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను. ఆయన వారిని అన్ని జనుల చేతికి అప్పగించెను,
వారి పగవారు వారిని ఏలుచుండిరి. చూసారండి, పగవారు వారిని ఏలుచుండిరి. ఈ దుస్థితి రావద్దనే దేవుడు ఏం చెప్పాడు? ఆ అన్యజనులను నిర్మూలము చేయకపోతే వారు మీకు ఉరిగా శూలములుగా మారిపోతారు, ప్రక్కలు శూలముగా అయిపోతారు, ఉరిగా మారిపోతారని దేవుడు ముందే హెచ్చరించాడు. అయితే ఈ ప్రజలు దేవుని మాటలు పక్కన పెట్టి, సరేండి, మనం ఏం చేస్తాం, ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేసే పని చేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఎవరికండి నష్టము? ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెప్తున్నాను, కొందరు పూర్తిగా మనసు పెట్టి వినేవారు ఉంటారు, కొంతమంది ఒక చెవితో వింటున్నారు, కొంతమంది ఎటో తిరుగుతుంది, వాళ్ళ మనసంతా కూడా ఎక్కడో తిరుగుతుందన్నమాట. అర్థమైందా? మరి కొంతమంది మనసు ఏమో మరి పని దగ్గర, కొంతమంది కిచెన్లో, కొంతమంది ఏమో మరి ఊర్లో, ఇలాగా రకరకాలుగా బాడీ ప్రజెంట్ కానీ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టుగా చాలామంది కూర్చున్నారు, వింటున్నారు, కానీ మన మనసు ఎటో తిరుగుతుందన్నమాట. కాబట్టి వినకపోతే నష్టపోయేది ఎవరో ఇక్కడ చెప్తా ఉన్న దేవుడు. నా ప్రజలకు నేను ధర్మశాస్త్రమును ఇచ్చాను, నా కట్టడలను ఇచ్చాను, కానీ వారు నా మాటలు వినకపోయిరి. ఎవరినైతే నిర్మూలన చేయమన్నానో, ఏదైతే విడిచిపెట్టమన్నానో, ఏదైతే వద్దు అన్నానో, దానితోనే సాంగత్యం చేయడం ప్రారంభించారు. అందువల్ల వారి కుటుంబాలు ఊరులు వచ్చాయి, వారి కుటుంబాలు శూలములు వచ్చాయి. ఆ నొప్పిని, ఆ వేదనను ఏమండి, ఉక్కిరిబిక్కిరి అయిపోయి ఉరేసినటువంటి మనిషి ఎలా ఉక్కిరిబిక్కిరి అయిపోతాడండి, అలాగా కుటుంబాలు ఉక్కిరిబిక్కిరి అయిపోయే పరిస్థితులు వచ్చేస్తాయి. కారణమేంటి? దేవుడు చెప్పిన మాటను విన్నారు, విన్నారు కానీ దాన్ని అనుసరించలేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని మాటలు శ్రద్ధగా వింటే మనకు లాభము. లేదా నీ శత్రువు ఏమండి, వ్యాధి అంటే మనకు భయం కదా, వాడు మన శత్రువు. వ్యాధి ఆర్థిక ఇబ్బందులు అంటే మనకు శత్రువు ఏమండి, గొడవలు అసమాధానం మనకు శత్రువు. ఏదైతే నీకు వద్దు, ఇది వద్దు, నేను బాగుండాలి, ఇది వద్దు అనుకున్నావో, ఆ వద్దన్నవాడే నీ శత్రువు, అదే నీ పైన పడిపోతుంది. ఎందుకు? నీ వాడితోనే సహవాసం చేస్తున్నావు కాబట్టి, ఆ దుష్టుడు శత్రులతో దుష్ట సహవాసం చేస్తున్నావు కాబట్టి. కాబట్టి అది నీ హృదయంలోంచి తీసివేయకపోతే నిన్ను శత్రువులు పరిపాలిస్తారు. శత్రువులు నిన్ను పరిపాలిస్తారు, దేవుడు కాదు నిన్ను పరిపాలించేది. కాబట్టి త్వరపడి ఆ దుష్ట సహవాసంలోంచి, ఆ దుష్ట సాంగత్యంలోంచి నువ్వు బయటికి రాకపోతే నీ పైన శత్రువులు యుద్ధం చేస్తారు. శత్రువులు నిన్ను పరిపాలిస్తే ఎలాగుంటుంది? శత్రువు నిన్ను పరిపాలిస్తే నీకే సంతోషం ఉండదు, ఏ సుఖం ఉండదు, ఏ సమాధానం ఉండదు. శత్రువు నిన్ను బానిసగా మార్చేస్తాడు, శత్రువు నిన్ను తొక్కేస్తాడు, అరిచివేస్తాడు అన్ని విషయాల్లో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వీరు మరేం చేశారట? ముఖ్యంగా వ్యభిచరించిరి, రెండవదిగా వారి బిడ్డలను దేవతలకు బలిగా అర్పించిరి అనే మాట గమనించాలి. రెండవదిగా వారి బిడ్డలను దేవతలకు బలిగా అర్పించిరి. దేవుడేమో వారికి సంతానమిస్తే, దేవుడేమో వారికి బిడ్డలనిస్తే, ఆ బిడ్డలను సరైన మార్గములో పెంచాల్సింది పోయి విగ్రహ సంబంధమైన అకనానీల యొక్క ఆచారబద్ధముగా వారిని పెంచి వారిని వాటికే బలి అర్పించే పరిస్థితి వచ్చేసింది ఇజ్రాయేలు ప్రజలకు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఇచ్చిన బిడ్డలు సాతానుకు అప్పగించేయడమే ఆ బలి కారణం. సాతానుకు అప్పగించడం ద్వారా వారు చేరాని కార్యములను చేసి, చేరాని అభ్యాసములను చేసి, చేరాని కార్యములను నడుస్తున్నప్పుడు వారికి బెత్తము ఆడించారు. నువ్వు బెత్తము, నీ ఇంట్లో బెత్తముందా? చాలామంది అల్లారు ముద్దుగా పెంచుతారు, మంచిదే, కానీ వారిని ఖండించకుండా దండించకుండా ఉంటే లాస్టుకు ఆ కుమారుడు కానీ కుమార్తె కానీ నీకు శత్రువు అవుతుంది. నీ కుమారుడు కుమార్తెగా ఉండరు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు నువ్వు బెత్తమాడించి వారిని క్రమశిక్షణగా పెంచితే ఓ తండ్రి ఓ తల్లి వారు నీ బిడ్డలుగా ఉంటారు, వారు నిన్ను ప్రేమించి వారు ఈ ప్రయోజకులు అవుతారు. కాబట్టి ఆత్మయందు నీతియందు శిక్ష విధించాలి అనే మాటను బైబిల్ వాక్యము సెలవిస్తుంది. శిక్షను తృణీకరించొద్దు, తల్లిదండ్రులను ద్వేషించవద్దు అనేటువంటి మాట బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈరోజున నీ బిడ్డలను సాతానుకు అప్పగిస్తున్నావా? సాతాను యొక్క వలలో వారు ఇరుక్కుపోయేలాగా వారికి విచ్చలవిడితనాన్ని నేర్పిస్తున్నావా? క్రమశిక్షణ నేర్పిస్తున్నావా? ఒక్కసారి గమనించు. ఈ రోజుల్లో ఎంతోమంది తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పిస్తుంది ఏంటి? సీరియల్ ఏంటో బాగా తెలుసు. ఎన్ని రకాల సీరియళ్ళు వస్తున్నాయో, కన్నడలో ఏం సీరియళ్ళు వస్తున్నాయో, తమిళ్లో, తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో ఏమేమి సీరియళ్ళు వస్తున్నాయో మీకంటే బాగా మీ పిల్లలకు తెలుసా?
అయితే ఏదో వాళ్ళు సాధించేశారని సంతోషించకు. వారు అన్యజనుల యొక్క మార్గంలో వెళ్ళిపోతున్నారు, వారు నీ బిడ్డలు కారు అని రాసిపెట్టుకో. వారిని దండించి మొదట నువ్వు మారితే వారు మారుతారు. సినిమాలు వస్తానే మొదటి సినిమాకి తీసుకెళ్ళిపోతున్నావా? థియేటర్లోకి సీడీలు తెచ్చుకొని ఇంట్లో వేసుకొని చూస్తున్నావా? వారు అన్యజనుల బిడ్డలుగా అన్ని దేవతలకు బలైపోయేవారుగా అవుతారని సత్యాన్ని గమనించు. వారు నీ బిడ్డలు కాకుండా పోతారు. జాగ్రత్త, నీ బిడ్డలను ఏసయ్య క్రమశిక్షణలో నువ్వు పెరుగుతూ నువ్వు నడుస్తూ వారిని నడిపించే బాధ్యత నీకుంది. దేవుడికి అప్పగించాలి, ప్రార్థించాలి, వారిని నడిపించాలి, దేవుడికి అప్పగించాలి. కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే తమ పిల్లలను దేవతల కొరకు పెంచి దేవతలకే బలి అర్పిస్తున్నారు. దేవుడిచ్చిన సంతానమును, దేవుడిచ్చిన బిడ్డల్ని విచ్చలవిడిగా వారు చేస్తున్నారు. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తుంది ఏంటో తెలుసా? ప్రతి మనిషి యొక్క రక్తము, ప్రతి చుక్క దేవుడు లెక్కడుగుతాడండి. ఏబేలు దేవుడికి ఇష్టడు, కయ్యోను దేవుడికి అయిష్టుడై ఉన్నాడు. అయితే అయిష్టుడైన వాడు ఏబేలు రక్తము చిందించినప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడా నీ తమ్ముడు? ఎక్కడా నీ తమ్ముడి రక్తము నాకు మొర్రపెట్టుచున్నది అంటున్నాడు. సరే, రక్తం మొరపెడుచుంది, రక్తములో ప్రాణము, నీ ప్రాణానికి ఆధారము రక్తమే. కాబట్టి ఎంతోమంది ఈ రోజున ద్వేషము, కోపము, ఈర్ష, పగ ఇవన్నీ కూడా శరీర కార్యములు కావా? గలతి 5లో రాయబడిన ప్రకారముగా 16, 17, 18 వచనాల్లో శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. దాంట్లో కోపము, పగ ఈర్ష, ద్వేషముల ద్వారా వచ్చే ఈ స్వభావములన్నీ కూడా ఈ శరీర సంబంధమైనవే, ఆత్మీయమైనవి కాదవి. కాబట్టి అలాగా ద్వేషముతో, పగతో తోటి వారిని గాయపరిచి వారి రక్తానికి చిందించడం నువ్వు కారుకోవలితే దేవుడు అంటున్నాడు, ఆ రక్తం విషయంలో నేను లెక్కడుగుతానంటే ఏకంగా ఇజ్రాయేల్ ప్రజలైతే వారి బిడ్డల రక్తమును బలిగా అర్పిస్తున్నారు. ఆ బొమ్మల దగ్గర ఎంత ఘోరమైన నరహంతకులైపోయారు, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు వారు ఉన్నారో చూడండి. చూడండి ఇక్కడ ఆ మాటను మనం చూద్దాం. దేవుడు అంటున్నాడు రక్తం విషయంలో లెక్కడుగుతాను. కాబట్టి ఒకవేళ డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తే రక్తం వస్తుంది కదా, డాక్టర్ గారు ఏ ఉద్దేశంతో ఆపరేషన్ చేస్తున్నారంటే వారిని బ్రతికించడానికి, మంచి చేయడానికి. అది దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. నువ్వు ద్వేషముతో, కోపంతో, పగతో, ఈర్షతో వీడుంటే నేను బాగుపడలేను, వీడిని ఎత్తేయాలి, వీడిని తీసేయాలి అన్నట్లుగా నరహత్యకుడుగా నువ్వు ఆలోచిస్తున్నావా? ఇతరులను గాయపరిచి వాళ్ళ రక్తము కారడానికి నువ్వు కారకుడవుతున్నావా? అలాగైతే దేవుడు అంటున్నాడు నేను నిన్ను లెక్కడుగుతాను ఆ రక్తం విషయంలో. చూడండి ఒకసారి ఆదికాండము 9వ అధ్యాయము 5 నుండి 7 వరకు, Genesis 9:5-7, Genesis 9 ఆదికాండము 9:5-7 వచనాలు, 5-7 వచనాలు చదవండి. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి. చూడండి ఇక్కడ ఎంత స్పష్టముగా దేవుడు ఈ మాటల్ని మనకు బోధిస్తున్నాడో గమనించుదాము. అందరు తీయండి దయచేసి 9వ అధ్యాయము 5 చదవమ్మా. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి, మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేయుదును, విచారణ చేయుదును, దాని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును ప్రతి నరుని ప్రాణమును గురించి వారి సహోదరుని విచారణ చేయుదును నరుడి రక్తమును చిందించు వాని రక్తము నరుని వలన చిందించబడును ఏలైనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను మీరు ఫలించి అభివృద్ధి నుండుడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. చూసారండి ఎంత గొప్ప మాట ఇక్కడ, మీరు విస్తరించుడి, కుమారులను కుమార్తెలను కని మీరు విస్తరించుడి అంటే వీరేం చేస్తున్నారండి, దయ్యములకు వారి దేవుడిచ్చిన బిడ్డలను బలిగా అర్పిస్తున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు నీ రక్తము నీ ప్రాణమునకు ఆధారమై ఉన్నది, ఆ రక్తమును గురించి నీ సహోదరుని లెక్కడుగుతాను. అందుకని రక్తం ఎవడైతే చిందిస్తాడో వాడు కూడా అలాగే రక్తము చిందించబడి చస్తాడు అనే మాట. మనం రాయలసీమ ప్రాంతంలో ఒక మాట చూస్తామండి, ఎవడైతే బల్లెక్కిస్తాడో ఒకరోజు వాడు బల్లెక్కుతాడంట. అంటే అర్థం ఏంటండి, బల్లెక్కడం అంటే పోస్ట్ మార్టం అన్నమాట. ఒక వ్యక్తిని నువ్వు చంపి ఫ్యాక్షన్లో వాడిని చంపేసినప్పుడు వాడిని పోస్ట్ మార్టం చేస్తారు.
ఒకరోజు మళ్ళీ ఎవడైతే ఆ ఫ్యాక్షన్ కారకుడయ్యాడో, ఎవడైతే హత్య చేశాడో వాడు కూడా ఏదో ఒకరోజు బల్లెక్కుతాడు అనే సామెత రూఢిగా మాట్లాడుతూ ఉంటారు అక్కడ. అంటే బైబుల్ ఆల్రెడీ చెప్పిందండి, ఒక మనుషుడు మరొక మనుషుడు రక్తము చిందిస్తే వాడు కూడా మనిషి ద్వారే రక్తము చిందించబడి చస్తాడు. యేసయ్య అన్నాడు, కత్తి పట్టుకునేవాడు కత్తి మూలముగా చస్తాడు, గన్ను పట్టుకుంటే గన్నుములుగా చస్తావు కదా నువ్వు. కాబట్టి ఏ ఉద్దేశ్యముతో నువ్వు పట్టుకుంటున్నావో ఏమండి, కోడిని కోయడానికో కూరగాయలు కోయడానికో కత్తి పట్టుకోవడానికి భయపడొద్దండి. మీరు మనుషులను చంపాలనే ఉద్దేశం, నరుణ్ణి హత్య చేయాలి, వాడిని నిర్మూలన చేయాలనే దురాలోచనలు నీ చేతుల్లో వస్తాయి. ఏమండి, కొంతమంది లేడీస్ గోర్లు పెంచుకుంటూ ఉంటారు, ఆ గోర్లు ఎవరిని అడిగితే స్టైల్ కంటారు, కానీ కోపం వచ్చినప్పుడు వాళ్ళ ఆయన్ని గెరకడానికంట పట్టి పెరకడానికి ఇది కూడా ఉపయోగిస్తారు. చూసారా, నీ దురుద్దేశం లోపల అది విషయంలో దేవుడు నేను లెక్క అడుగుతాడు. కాబట్టి ఒకవేళ మన గోర్ల ద్వారా ఇతరులకు రక్తము చిందించబడుతుందేమో, అందుకే గోర్లు పెంచుకోవడం కూడా అది నీకు మంచిది కాదు. ఒకవేళ నీ చేతి గోర్లు ఉన్నాయి, ఆ గోర్ల ద్వారా ఏదో ఒక సమయంలో ఎవరికైనా గాయమైందంటే నువ్వు దాని విషయం లెక్క చెప్పాలి. కాబట్టి ఇతరులకు రక్తాన్ని కలిగి చిందించగలిగినటువంటి కార్యాలు ఏది కూడా మనము చేయకూడదు, జాగ్రత్త పడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, నిన్ను లెక్క అడుగుతా, ప్రతి ఒక్కరు ఒక రోజున ఆయన సన్నిధిలో నిలబడబోతున్నారు, కాబట్టి వారు లెక్క అడుగుతాను అంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క రక్తపు బొట్టు విషయంలోను అన్యాయంగా అక్రమంగా కోరదము కోపము పగ ఈర్ష్యతో దాన్ని చేసినట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు, దోషిగా నిలబెడతాడు. కాబట్టి ఎవరిని గాయపరచక రక్తము చిందించక మనం జాగ్రత్త పడాలి అనే విషయాన్ని గమనించాలి. నీపైకి ఎవరైనా శత్రులు వస్తున్నారంటే దేవునికి మొర్రపెట్టు, ఆయన నిన్ను కాపాడువాడై ఉన్నాడు, ఆయన నిన్ను రక్షించువాడై ఉన్నాడు. కానీ నువ్వు కత్తి పట్టవలసిన అవసరం నీకు లేదు, ప్రభువు నీ యొక్క దినమున లెక్క సంపూర్ణము చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము మన కత్తి అంటే ఏంటి, దేవుని వాక్యమే. అర్థమైందా, దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము, మన కత్తి మన చేతిలో ఉండాలి, అదే దేవుని యొక్క వాక్యం అనే కత్తి. ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను ఎవరైనా అడుగు చెప్తాను, నా చేతిలో కత్తి ఉంది, అది రెండంచులు గల కత్తి. కత్తి అవునా, నీ చేతిలో కత్తి ఉందా, ఏంటా కత్తి మరి, అదే దేవుని వాక్యం అనే కత్తి. హల్లెలూయా, వాక్యం అనే కత్తితో మనం ఎన్నో గొప్ప శత్రువులను మనం జయించవచ్చండి. ఈ వాక్యము ద్వారా మనం ఎంత మూర్ఖులను కూడా మనం మార్చగలము, అలాంటి శక్తి దేవుని వాక్యంలో ఉంది. అది ఆ కత్తి మూలిగలోకి ఎముకలోకి మూలిగలోకి వెళ్ళి ఆ మనిషిని మార్చగలుగుతుంది, అలాంటి సామర్థ్యం కలిగింది ఈ కత్తి అనే వాక్యము. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ వాక్యం అనే కత్తి నీ దగ్గర ఉండాలి తప్ప ఇతరుల రక్తము చిందించే కత్తులు కాదు. కాబట్టి అలాంటివి మనం మానుకుందాం. అందుకే పిలాతు రోమీయుడైనప్పటికీ అన్యజనుడైనప్పటికీ అతడు ఈ విషయంలో కొంత జ్ఞానం గలవాడై ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు విషయంలో మత్తయి సువార్తలు మనం చూస్తాము 27:24, Matthew 27:24. పిలాతు చేస్తున్నటువంటివి చూడండి, మత్తయి సువార్త 27:24. పిలాతు తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీరు తీసుకుని జనసమూహం మొదట చేతులు కడుక్కుని ఈ నీతిమంతుని రక్తమును గుర్చి నేను నిరపరాధిని మీరే చూచుకొనుడని చెప్పాను. చూసారండి, ఆయన చేతులు కడుక్కొని అంటున్నాడంట,
చేతులు నీళ్ళతో కడుక్కొని ఈ నిరపరాధి అయిన యేసును మీరెంత చెప్పినా కూడా వినట్లేదు, నేనేమో విచారిస్తే ఏ దోషము ఆయనలో కనపడలేదు, ఆయన నిరపరాధి, ఆయన మరణ సంబంధమైనటువంటి ఏ పాపం ఆయన చేయలేదు, ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడని ఆయన నిర్ధారిస్తాడు. తన భార్య కూడా వచ్చయ్యా నా కళ్ళలో ఈయన నీతిమంతుడని తెలిసింది, ఆయన జోలికి పోకని చెప్పుద్ది. అప్పుడు ఈ నిరపరాధిని నేను మరణానికి అప్పగిస్తే ఈ రక్తం విషయంలో నేను దోషినవుతానని చేతులు కడుక్కొని అందరి ఎదుట ఒప్పుకుంటున్నాడు. నేను కారకుని కాదు, మీరే కారకులు అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక అన్యజనుడు కూడా ఒక నిరపరాధి రక్తాన్ని చిందించడానికి భయపడుతున్నాడంటే చట్టం అనే దేవుని వాక్యములో రాయబడి ఉండగా మరి నీవు ఇతరులను గాయపరచవచ్చా, ఇతరులను నీ హృదయములో తృణీకరించవచ్చా? మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు నేను ఇంతవరకు ఎవరిని గాయపరచలేదు, ఎవరిని కత్తెత్తలేదు అనుకోవచ్చు, కానీ అంతకంటే గొప్ప మోసమైన ఘోరమైన కార్యం ఒకటి నీలో ఉండవచ్చు. అది మనం చూద్దామా? చూద్దాం ఒకసారి. మొదటి యోహాను పత్రిక 3:15, ఫస్ట్ జాన్ చాప్టర్ 3:15. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. 3:15, తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. చూసారండి, నీ సహోదరుణ్ణి ద్వేషించి, సరే ఎలా ద్వేషిస్తామండి? మొదట మన మనసులో వారిని మనం ద్వేషిస్తాము, సహోదరులను ద్వేషించుట. తర్వాత నీ మాటల ద్వారా వారిని ద్వేషించి మనం మాట్లాడుతూ ఉంటాము. నీ మాటల ద్వారా వారిపైన ద్వేషమును వ్యక్తపరుస్తున్నావా? అది నీ హృదయంలో ఉంది కాబట్టి నువ్వు బయటికి ఏం చేస్తున్నావు? ద్వేషిస్తున్నావు. అలా చేసిన వాడట నరహంతకుడితో సమానుడు. సరే, మనం తెలిసి తెలియక ఎన్నోసార్లు ఎంతోమందిని ద్వేషిస్తూ ఉంటాము, ఎంతోమందిని మరి విధంగా చేసి ఉంటాము. మనల్ని మనం పరిశీలన చేసుకుందాము. అవును ప్రభువా, నేను నా తోటి సహోదరుని ద్వేషిస్తున్నాము. కొంతమంది తన భార్యను ద్వేషిస్తూ ఉంటారు, కట్టుకున్న భార్యను ప్రమాణం చేసి నా జీవితకాలం అంతా కూడా నీకు తోడుగా ఉంటాను, నీతో ఉంటాను అని చెప్పి దేవుని ఎదుట ప్రమాణం చేసిన భార్యను ద్వేషిస్తూ ఉంటారు, భయంకరంగా తృణీకరిస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు, గాయపరుస్తూ ఉంటారు. ఇవంతా కూడా దేవుని దగ్గర నువ్వు తప్పించుకోలేవు. అలాగే కొంతమంది భర్తను ద్వేషిస్తూ ఉంటారు అనేక రకాలుగా. ఇవన్నీ కూడా సాతాను సంబంధమైనటువంటి ఈ కనానీయుల ఆత్మ అనే విషయాన్ని గమనించాలి. మనం ఒకరినొకరు ద్వేషించుకోక ప్రభువుకు అప్పగించుదాం. ప్రభువా, ఇదిగో నా భార్యను, నా భర్తను, నా బిడ్డలు నీకు అప్పగిస్తున్నానని క్రమశిక్షణను పాటించుదాం. మరి నీకు నీ భార్య నీ విషయంలో ఎలా న్యాయబద్ధంగా నడుచుకోవాలో నీ భార్యకు బోధించు. నీ భర్త నీ విషయంలో ఎలా న్యాయబద్ధంగా నడుచుకోవాలో నీ భర్తకు బోధించు, నీ బిడ్డలకు బోధించు. కానీ ద్వేషించి గాయపరిచి రక్తము చిందించేటువంటి పనులు చేయడం ద్వారా దేవుని ఎదుట ఒక రోజున మనం లెక్క అప్పగించు వారిగా ఉంటామనే సత్యాన్ని గమనించాలి. దానికి మూల్యము చెల్లించవలసి వస్తుంది. రక్తము చిందించిన వాడు మరలా రక్తము చిందించబడి చచ్చిపోతాడనే మాట మనం ఇందాక చదివాము ఆదికాండం 9. కాబట్టి చాలా జాగ్రత్త. ప్రాణము దేవుడిచ్చింది, రక్తము దేవుడిచ్చింది, దేహము దేవుడిచ్చింది. ఈ దేహాన్ని మనం గాయపరచకూడదు, ఈ దేహాన్ని మనము దేవుని మందిరములుగా కాపాడాలి అనే సత్యాన్ని మనం గమనించాలి. కాబట్టి తోటి సహోదరిని, తోటి సహోదరుణ్ణి నువ్వు ద్వేషిస్తున్నావంటే నువ్వు నరహంతకుడివే. సరే, కాబట్టి నీ మాటల ద్వారా కానీ నీ ఆలోచనల ద్వారా కానీ ఎవరిని ద్వేషించక ప్రేమించి ప్రభువుకు అప్పగించు. ప్రేమించు, క్షమించి ప్రభువుకు అప్పగించు. ప్రార్థించు వాళ్ళ కోసము. ఎక్కడ కూడా ద్వేషించకుండా మనల్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఆ విధంగా ఎవరిని ద్వేషించకుండా ఎలాగుండాలో మనం ప్రాక్టీస్ చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి అది నరహత్యతో సమానము అనే మాటను బైబిల్ సెలవిస్తుంది. మరొక మాట చూసినట్లయితే ఇక్కడ కనానీయుల ఆత్మ, విభిచార ఆత్మ, విగ్రహార ఆత్మ, అలాగే మరి ఆ యొక్క నరహంతకుల యొక్క ఆత్మ మరి నరకానికి వెళ్తుందటండి. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము, రెవల్యూషన్ చాప్టర్ 21:8, ప్రకటన 21:8 అని మనం గమనించుదాం. పిరికి వారును గమనించు అందరూ. రెవల్యూషన్ 21:8, 21:8.
పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులు సార్ అంటే సహోదరుని ద్వేషించువారు వ్యభిచారం మనం ఇందా చూసాం కదా లైంగికమైన అక్రమాలు వ్యభిచారము జారత్వము మాంత్రికులు సరే ఎంతో మంది మాంత్రికుల దగ్గర వెళ్తారు మంత్రాలు చేసేవాడు మాంత్రికులను ఆశ్రయించి వారిని పోషించేవాడు కూడా సమానుడే కాబట్టి చాలామంది మరొకరిని చెరపడానికి మరొకరిని ఇబ్బంది పెట్టడానికి దురాత్మల దగ్గరికి వెళ్తారు మాంత్రికుల దగ్గరికి వెళ్ళి వారు డబ్బులు ఇచ్చి వారికి చెడు చేపించేటువంటి ఆలోచనలు చేస్తున్నావే దేవుడు దాన్ని చూస్తున్నాడు దురాత్మల దగ్గరికి ఆశ్రయిస్తున్నావు నువ్వు మాంత్రికుల్ని పెంచుతున్నావు నువ్వు కాబట్టి దేవుడు నీ సంగతి చూస్తాడు అట్ట జాగ్రత్త ఆ మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములు పాలు పొందుదురు ఇది రెండవ మరణం సరే మొదటి మరణము భౌతికమైనది రెండవ మరణము నరకం అనే గుండం ఒకటి ఉంది అది మలమల మలమల కాలుచున్న అగ్ని గుండము ఒక సూర్యుడు ఎలాగ తనకు తానే మండుచూ ఉంటాడో ఆ అగ్ని గుండము కూడా అలా మండుతూ ఉంటుందన్నమాట అగ్ని ఆరదు పురుగు చావదు నీ ఆత్మకు చావు లేదు ఆ అగ్ని గుండములో పడి అల్లాడిపోతూ ఉంటావు నువ్వు చేసిన ఈ పాపకర్మలన్నిటికి కూడా అందుకే దేవుడు నీకు నీ భవిష్యత్ కాలము నీ ఆయుష్కాలం అంతా ఏంటో తెలుసా ఆయన నీకు అవకాశం ఇస్తున్నాడు ఈ కనానీయులకు కూడా అబ్రహాముతో మాట్లాడినప్పుడు కనానీయులను హతమార్చిన సమయము చూస్తే ఇంచుమించు 460 సంవత్సరాల పైబడి 460-470 సంవత్సరాలు ఇంచుమించు 500 సంవత్సరాలు వేచి ఉన్నాడు ఆయన ఎంత దీర్ఘశాంతం గల దేవుడు చూసావా ఇంకా వారి పాపం పరిపక్వం కాలేదు అది అయిన రోజున నేను వారిని నిర్మూలన చేస్తాను మరి ఎందుకయ్యా ఇప్పుడే చేయొచ్చు కదా అంటే ఆయన దీర్ఘశాంతముతో చూస్తున్నాడు అవకాశం ఇస్తాడు ఆయన కాబట్టి నీకు ఆయన అవకాశం ఇస్తున్నాడు నీ కాలము కాకముందే ఇంకా ఈ లోకాన్ని విడవకముందే జారత్వంలోంచి వ్యభిచారంలోంచి విగ్రహాలలోంచి మాంత్రికత్వంలో నుంచి నరహత్య చేసి ఆ ద్వేషించేటువంటి మనస్తత్వంలోంచి బయటికి రా బయటికి వచ్చినట్లే దేవుడిని నువ్వు రెండు చేతుల పిలుస్తున్నాడు రమ్మంటున్నాడు ఆయన నా ఎందుకు రా నీ పాప భారంలోంచి నీ షాపు నుంచి నేను విడిపిస్తారమ్మంటున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా చూసావా నువ్వే కత్తి పట్టుకోలేదు ఏ గన్ను పట్టుకోలేదు చంపడానికి కానీ నీ హృదయములో తోటి సహోదరులను ద్వేషిస్తున్నావే నీ నోటి మాటల ద్వారా ఇతరులను ద్వేషించి మాట్లాడుతున్నావే అది మహా గొప్ప భయంకరమైన హత్యతో సమానం నరహత్య అని రాయబడింది కాబట్టి వారు అగ్ని గుండములో పడవేయబడతారు అది రెండవ మరణం అనగా మొదటి మరణము భౌతికమైనది రెండవ మరణము నీ ఆత్మ నరకములో పడవేయబడుటే కాబట్టి ఇట్టి మరణంలో నుంచి నిన్ను తప్పించువాడు ఎవరు నీకు నువ్వుగా తప్పించుకోలేవు కాబట్టి ఈ యొక్క కనానీయుల ఆత్మను నువ్వు సమూలముగా నాశనము చేయి ఈ ఆత్మలోంచి బయటికి రా ఈ ఆత్మను తృణిక గద్దించువాడు నీ ఎదురు నుంచి పారిపోతాడు అనే మాట మనకుంది ఎంతోమంది తల్లిదండ్రులను ద్వేషించేవారు భార్యను భర్త భర్తను భార్య బిడ్డలు తల్లిదండ్రులను ద్వేషిస్తున్నారు ఎంతోమంది వాక్యము చెప్పి ప్రార్థించే దైవ సేవకులు ద్వేషించేవారు ఎంతోమంది వారు హృదయాల్లో ద్వేషం పెట్టుకుని ఉన్నవారు ఎంతోమంది దైవ సేవకుడు అంటే ఒక రకమైన ద్వేషము కుళ్ళు అసూయ ఇవన్నీ కూడా నరహత్య కాదా సహోదరుడా సహోదరి దేవుడు నిన్ను ప్రేమించి మాటలు చెప్తున్నాడు ఆయన నిన్ను ప్రేమించి మాటలు చెప్తున్నాడు కాబట్టి దేవుని యొక్క మాటకు లోబడి ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు అతడు ఎంతో ప్రేమించాను అతడు నా దగ్గరికి వచ్చి వేరే వాళ్ళు మాటలు విని వారు నాపైన ద్వేషాన్ని అసూయను వారికి నేర్పించాడు ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చి ఎంతో విధేయతగా ఉండేవాడు ఎంతో వినయంగా ఉండేవాడు నా దగ్గరికి వచ్చి డైరెక్ట్గా నన్ను తిట్టడం ప్రారంభించాడు నన్ను ద్వేషించడం ప్రారంభించాడు నువ్వెట్టా నువ్వు నా కాపురవే కాదు నువ్వు పాస్టవే కాదు నువ్వు అట్లా ఇట్లా అని నన్ను ద్వేషిస్తూ ఉన్నాడు అప్పుడు నేను మౌనంగా నవ్వుతూ ఉన్నాను
ఇది ఖచ్చితంగా వీడు ద్వేషిస్తున్న ద్వేషం ఏది కూడా నాలో లేదు నాకు తెలుసును. ఇది ఖచ్చితంగా వీడిని సాతాను ప్రేరేపిస్తున్నాడు అని చెప్పాను. ఒకరోజు వచ్చి నేను వెళ్ళిపోతున్నాను ఒరిస్సా ప్రాంతానికి, అంటే ఛత్తీస్గఢ్ ప్రాంతానికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఆ ఎవరో ఒకరు మాటలు విని వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు చెప్పారు అక్కడ నీకు చాలా పెద్ద ఒక మంచి స్థలము, మంచి ఉద్యోగము, మంచి అవకాశాలు ఇప్పిస్తాము, రా పాస్టర్గా నడిచిపెట్టరా, పాస్టర్ని ద్వేషించేయి అన్నట్లుగా వాళ్ళు నేర్పించారు. వాడు వచ్చి నన్ను ఎక్కడ లేని మాటలు అనేశాడు. ఒకరోజు వచ్చి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. సరే తమ్ముడు, నువ్వు నన్ను ఎంత ద్వేషించినా కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సరే నువ్వు వెళ్తున్నావు కదా, నువ్వు వెళ్ళేటప్పుడు రా, నీ కొద్దిగా నేను ఛార్జీలకు డబ్బులు ఇస్తాను. ఎందుకంటే నువ్వు వెళుతున్నానన్నావు, నీకు అది మంచి అవుతుంది అంటున్నావు కదా, మరి నువ్వేమన్నా నువ్వు దూషిస్తున్నావు, అయినా నేను ప్రేమిస్తున్నాను. ఆ వెళ్ళో రోజు నా ఇంటికి రా, భోజనం చేసుకొని వెళ్ళు తమ్ముడా అని అతనికి చెప్పాను. మరి అతను ఏమనుకుని తెలియదు, నేను ద్వేషిస్తుంటే ఏంటి భోజనం పెడతానంటాడు, ఛార్జీకి డబ్బులు ఇస్తానంటాడేంటి అనుకున్నాడేమో. మరలా నా దగ్గరికి రాలేదు, కానీ అతడు వద్దన్న స్థలానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం బాగా ఉన్నట్టుగా అనిపించింది అతనికి. తర్వాత ఎప్పుడైతే దైవ సేవకులను ద్వేషించి దేవుణ్ణి కాదనుకొని వెళ్ళిపోయి దేవుడు నియమించిన స్థలమును, దేవుడు నియమించిన సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో, అతడు విడుచుకోలేని చిక్కుల్లో ఉరుల్లో చిక్కేసుకున్నాడు. ఈరోజు సెంట్రల్ జైల్లో ఉన్నాడు. జీవిత ఖైదీగా అతడు బంధించబడి ఉన్నాడు. యవ్వనస్తుడు, జస్ట్ 20 ఏండ్లు యవ్వనస్తుడు. మరి ఇప్పటికీ ఇంచుమించు 15 ఇయర్స్ అయిపోయింది. ఇంకెంతకాలం అతడు జైల్లో ఉంటాడో తెలీదు. మేమైతే ప్రార్థిస్తున్నాము జ్ఞాపకం వచ్చినప్పుడల్లా అతడు విడుదల పొందాలని. మీరు కూడా ప్రార్థన చేయండి. ద్వేషించి వెళ్ళిపోయి దేవసేవకుని ద్వేషించే మనస్సు సాతానుడు పుట్టిస్తాడు అనడానికి అదొక ఉదాహరణ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయంలో దేవసేవకుడు అంటే ద్వేషము కలిగి ఉన్నావా? అది కనానీయుల ఆత్మ, దాన్ని నువ్వు నిర్మూలన చేయకపోతే అది నీకు ఉరిగాను ఉచ్చుగా మారిపోతుంది, శూలముగా మారిపోతుంది. జాగ్రత్త. ఈరోజున ఆ కుటుంబం ఉక్కిరి బిక్కిరి అవ్వట్లేదా? కన్న తల్లిదండ్రులు ఎంత వ్యసనమునకు లోనైపోతున్నారు. ఆ బిడ్డ ఆ జైల్లో ఉండి అయ్యో నా యవన కాలం వ్యర్థమైపోతుంది, అయ్యో నా యవన జీవితము నాశనము చేసుకున్నానే, ఆ రోజు దైవసేవకుడు మాట వినకుండా అని అనుకోలేదా? కానీ అవకాశం ఉందా విడుదల పొందడానికి? దేవుడు విడిపిస్తే ఏ మనుషుడు అతన్ని విడిపించలేని భయంకరమైన ఆ జైల్లో అతనున్నాడు. ఆ బిడ్డ క్షేమంగా రావాలనే నేను కోరుకుంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి సహోదరులను ద్వేషించుట ఎంత భయంకరమైన పాపమో. ఒక దైవ సేవకుని ద్వేషించుట, లోపల హృదయంలో అసూయ ద్వేషం పెట్టుకుంటున్నావా? ఎంతో భయంకరమైంది అది నీకు. వాటిని విడిచిపెట్టిరా, ప్రేమగల హృదయముతోరా. దైవ సేవకుడు దేవుడు నియమించిన సేవకుడు దేవుడు నియమించిన సహవాసములో కలిసిండు. చివరి వరకు నీ తుది శ్వాస వరకు దేవుని సంఘములో సహవాసములో కలిసిండు. ఎవరిని ద్వేషించకు, ప్రార్థించు. నువ్వు ఆత్మీయుడిగా ప్రార్థనాపరుడుగా ఉంటే అసలు అవి నీ దగ్గరికి రావు. ప్రభు అట్టి కృప, అట్టి మంచి మనసు మనందరికీ అనుగ్రహించాలని నేను కోరుకుంటా ఉన్నాను. మనం మనుషులము బలహీనులము, కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం లోనైపోతూ ఉంటాము, ఆవేశపరులము. మనం అందరము కూడా దేవుళ్ళం కాదు. కాబట్టి మన నిర్మాణము మన బలహీనతలు ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. కాబట్టి మన బలహీనతలు ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నిన్ను కనికరిస్తానంటున్నాడు. మనందరం కూడా ఏదో సమయంలో బలహీనమైన వారిగా ఉన్నాము. ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ప్రభువా, నా సహోదరుని ద్వేషించానయ్యా, నా సహోదరుని ద్వేషించానయ్యా, దైవ సేవకుని ద్వేషించానయ్యా, నా హృదయంలో అసూయ పగ, ఈర్ష, ద్వేషం పెట్టుకున్నానని క్షమించయ్యా. అది నాకు ఊరుగా ఉచ్చుగా శూలముగా మానకముందే నన్ను క్షమించు ప్రభువా అని ఈరోజే నువ్వు ఒప్పుకున్నట్లయితే నీ యొక్క
ప్రతి పాపమును ఆయన కడిగి శుద్ధీకరించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను కనికరించి ఆ ఊరిలో నుంచి ఆ శూలములో నుంచి ఆ శత్రువుకు నిన్ను అప్పగించకుండా నీ శత్రువుకు నిన్ను అప్పగించకుండా వాడిపైన జయం పొందుకోవడానికి దేవుడు నిన్ను ఈరోజే ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మార్తావా, నీ హృదయంలో ఆ ద్వేషం తీసిస్తావా? ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ కోపము క్రోధము అసూయ తీసేస్తావా? ఒప్పుకుంటావా? విడిచిపెడతావా? అలా గనక చేయగలిగితే నీ సహోదరుని నువ్వు ద్వేషించిన వాడవుతావు. ఆ నీ సహోదరుడి విషయంలో నువ్వు నిరపరాధిగా ఉంటావు. నీ శత్రువుకు నువ్వు అప్పగించబడకుండా, ఉరికి ఆ శూలములకు అప్పగించబడకుండా, నొప్పి నీకు రాకుండా దేవుడు కాపాడుతాడు. ఇది మంచి తరుణం. దేవుడు నీ హెచ్చరిస్తున్నాడు, నీతో మాట్లాడుచున్నాడు. కాబట్టి సమాధానపడు, హృదయములో ఆ ద్వేషాన్ని తీసేసి క్షమించు. హృదయంలో ద్వేషం తీసి వారి కోసం ప్రార్థించి దేవుని దగ్గర అడుగు, ప్రభువా నాకు సమాధానం దయచేయి వారి విషయంలో. ప్రియ దేవుని బిడ్డలారా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున. ఈ కనానీయుల ఆత్మ ఎంత భయంకరమైన ఆత్మో అది ఈరోజు కూడా దేవుని సంఘాన్ని వెంటాడుతూ ఉంటుంది. ఎందుకనగా దేవుని సంఘాన్ని పాడు చేయడమే వాడి పని, దేవుని బిడ్డల మధ్యలో కలహాలు రేపడమే వాడి పని. నీ తుది శ్వాస వరకు సహవాసాన్ని ప్రేమించు, కాపరత్వాన్ని ప్రేమించు, యేసయ్యను ప్రేమించు, ఆయనకు లోబడి ఉండు. మీకు మంచి భవిష్యత్తు ప్రభు ఇవ్వబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాకుండా మరి ఇక్కడ చూసినప్పుడు వారు సుఖాసక్తి గల ఆత్మ గలవారు. ఆ ప్రాంత ప్రజలు సుఖాసక్తి గలవారు. మూడో విషయం, చాలా విషయాలనే కానీ నేను ఈరోజు ఒక మూడు చెప్తాను. మరి ఇది మూడవది, అది మనం చూద్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 18:7 మనం చూద్దాం. జడ్జెస్ చాప్టర్ 18 వర్స్ 7. కాబట్టి ఐదుగురు మనుషులు వెళ్ళి లాయిషునకు వచ్చి దానిలోని జనము సీదోనీల వలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు, అధికార బలము పొందిన వాడు ఎవడను లేకపోటయు, ఏ మాత్రమైన అవమానపరచుగాన వాడు ఎవడను ఆ దేశంలో లేకపోటయు, వారు సీదోనీలకు దూరస్తులై ఏ మనుషులతోనూ సాంగత్యము లేకుండాటయు చూచిరి. వీళ్ళు సుఖాసక్తులు, భయం లేని వారు, నాయకత్వం లేని వారు, అలాగే ఎవరితో కూడా సాంగత్యము లేకుండా వారు వారే గొప్ప, వారి కులమే గొప్ప, వారి మతమే గొప్ప, వారి వంశమే గొప్ప, అదొక ప్రత్యేకం అనుకొని బ్రతికే వాళ్ళంట. సరే, ఎవరి వలే? సీదోనీలు. మనం ఇందాక ఆదికాండం చదువుకున్నాం కదా, ఈ కనానీయులు విస్తరించిన ప్రాంతంలో సీదోను కూడా ఒకటి. కాబట్టి సీదోనీయుల గురించి చెప్పబడి, ఇందాక అక్కడ సొదోమ వారి కోసం మనం విన్నాం కదా, ఇక్కడ సీదోనీయులు అనే ప్రాంత ప్రజలు కూడా కనానీయులతో నింపబడిందే. ఇక్కడి ప్రజలట సుఖాసక్తిని కోరుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే అన్నాడు మీరు సుఖంగా క్షేమంగా ఉండాలంటే ప్రార్థన చేయమన్నాడు. సుఖంగా క్షేమంగా దేవుడు ఉంచుతాడు, కానీ ఆ సుఖమే దేవుడు అనుకొని, ఆ సుఖం కొరకే నేను బ్రతుకుతున్నాను అనుకొని దేవుని మార్గాల్ని విడిచిపెట్టేవారే ఈ సుఖాసక్తిని కోరుకునేవారు. సుఖము దేవుడిచ్చేదే మనకు. తినడానికి ఆహారము, కట్టుకోవడం, వస్త్రాలు, ఉండడానికి నివాసము, భవిష్యత్తును, సుఖ సంతోషాలని దేవుడే ఇస్తాడు. నీవు నీకు నువ్వు కొనుక్కోలేవు, కానీ ఆ సుఖాసక్తికి నువ్వు దాసుడు అయిపోయి ఆ సుఖం కోసమే చూసారా. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది డబ్బు దేవుడు ఇస్తాడు కానీ డబ్బు కోసమే దేవుడిని విడిచి బయటికి వెళ్ళిపోవడం, ఆ డబ్బు కోసమే, ఆ సుఖం కోసమే, ఆ తాగుడు కోసమే, ఆ వ్యభిచారం కోసమే, దేనికో ఒక దాని ఒక సుఖం కోసమే బ్రతుకుతున్నట్లుగా నీ జీవితం ఉందా? దేవుణ్ణి పక్కన పెట్టిన వ్యక్తిగా ఉంటున్నారు ఈ కనానీయులు. అలాంటి ఆత్మ వీళ్ళు పనిచేస్తుంది. అందుకే బైబిల్ వాక్యం ఇలా సెలవిస్తుందండి. 2 తిమోతి 3:1-5 మనం చూద్దాం. 2 తిమోతి 3:1-5 2 తిమోతి 3:1-5 అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చినని. సరేండి, అంత్యదినములు అనగా దేవుని రాకడ దినములేనని మనము చెప్పుకోవచ్చండి. కాబట్టి ఇప్పుడు దేవుని రాకడ దినములే, ఇవే అంత్యదినములు. కాబట్టి ఈ అంత్యదినముల్లోనూ ఉన్నావు కాబట్టి ఈ అంత్యదినముల్లో ఎలాంటి ఆత్మలు పనిచేస్తాయో ఇక్కడ రాయబడి చదువు, చదువుమా. 2 తిమోతి 3:1 ఎలాగనగా మనుషులు
స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములవాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన అంటే మంచిని ద్వేషించువారు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. దేవునికంటే ఎవరిని ప్రేమిస్తున్నారట? నేను సుఖంగా ఉంటే చాలు అండి. ప్రార్థన ఈరోజు ప్రార్థించావా అంటే బాగా నిద్రపోయానండి, ప్రార్థించలేదు. అంటే ప్రార్థన అనేటువంటి ఒక క్రమశిక్షణ కూడా, నీ నిద్ర సుఖం కోసం, నీ ఉద్యోగం ద్వారా వచ్చే డబ్బు కోసం దేవుని మందిరాన్ని మానేస్తున్నావేమో. ఇలాగా అనేక రకాల సుఖాసక్తి, దేవుని కంటే ఎక్కువ ఇది నాకు అని ఏదో ఒక విషయాన్ని, ఒక సుఖం కోసము, ఒక లాభం కోసము, ఒక ఎంజాయ్ కోసము మనము దాన్ని ప్రేమించి దేవుని పక్కన పెడతారట అంత్య దినాల్లో. కాబట్టి వీరిలో ఉండేటువంటి అన్ని కూడా ఇక్కడ రాయబడి ఉందండి. ఏమైనా చాలా చక్కగా మరి స్వార్థ ప్రియులుగా ఉంటారట వీళ్ళు. వారికి భయంకరమైన స్వార్థము, నేనే నాదే అనేటువంటి స్వార్థములో అభివృద్ధి చెందుతారట, అది విడిచిపెట్టాలి. అలాగే ధనాపేక్షులు ధనం కొరకు పరిగెడుతూ ఉంటారు, ధనమే దేవుడు అనుకుంటారు, ధనం కొరకు మర్డర్లు చేస్తారు, ధనం కొరకు ఇతరులను ద్వేషిస్తారు, ధనం కొరకు ఒకరిని మోసం చేస్తారు. ఇలాంటి భయంకరమైన ధనాపేక్ష, బింకములాడువారు అండి, ఒకరిపైన ఒకరు ద్వేషము, అబద్ధాలు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగ రైతులు, అతి ద్వేషులు, అలాగే అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవంలో ఎక్కువగా ప్రేమిస్తారు. ఐదవ వచనం చదవండి. ఇప్పుడు పైకి భక్తి గల వారి వల్ల నుండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఎట్టి వారికి వింపుడవై ఉండుము. సరేండి, మళ్ళా పైకి వీళ్ళు వీళ్ళు ఏం వేషం వేసుకుంటారట? భక్తి పరులు అంటండి. వీళ్ళందరూ కూడా ఎవరో బయటలు కదండి, భక్తి పరులేనట. దేవుని నమ్మేవారే వీళ్ళందరూ. వీరు భక్తి పరులనే ముసుకుల్లోనే ఉన్నారటండి, కానీ వీరి లోపల ఇవన్నీ ఉంటాయట. అంత్య దినాల్లో ఈ ఆత్మలు ఇలా పనిచేస్తాయి. కాబట్టి ఇక్కడున్న ఈ ప్రజలు మరి ఆ యొక్క కనానీయుల వలె సుఖానుభవములను కోరుకునేవారు అనే మాట మనం చూస్తున్నాం. వారు కాపరి లేని వారుగా ఉన్నారు, ఇతరులతో సంబంధం పెట్టుకోరు, ఎందుకంటే మేమే గొప్ప అనుకుంటారు. ఇలాంటి కులగజ్జి ఉందన్నమాట వీళ్ళకి. ఇలాంటి ద్వేషులు, ఇలాంటి భయంకరులు ఈ రోజుల్లో భక్తి అనే ముసుగు వేసుకొని ఉన్నవారు లేరా? జాగ్రత్తగా ఉండేవారి విషయంలో. ఒకవేళ అలాంటి స్పిరిట్లు ఒకవేళ నీలో ఉంటే ఈరోజు వాటిని తరిమో. నీకు ఉరిగా శూలములుగా మారకముందే, నీ శత్రువుకి ఇంకా దేవుడు అప్పగించకముందే నువ్వు మారు. దేవుణ్ణి ఆశీర్వదించి దీవించబోతున్నాడు. ఇవన్నీ కూడా కనానీయుల ఆత్మ, కనానీయుల స్పిరిట్స్ ఈరోజు ఈ ప్రపంచంలో పనిచేస్తూనే ఉన్నాయి ఇంకా. కాబట్టి వాటిని జయించుటకే యేసయ్య వచ్చాడు. సాతాను అధికారమును కూల్చడానికి, సాతానును లయపరచుటకు ఆయన వచ్చాడు. కాబట్టి ఆయనను ధరించుకున్న నీవు ముసుగులో ఉండకు, ఆయనను లోపల పెట్టుకుని ఆయన బిడ్డగా బ్రతుకుదాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కనాను యొక్క స్పిరిటు ముఖ్యంగా లైంగికమైన అసహ్యమైన కార్యములను, విగ్రహారాధనలు చేసి దేవత భక్తి గల వారై ఉండి, రెండవదిగా మనుషుల రక్తమును చిందించి దేవుని ఎదుట దోషులుగా చేసేటువంటి స్పిరిట్ కలిగి ఉన్నారు, మూడవదిగా సుఖ ఆసక్తి కలిగి దేవుణ్ణే పక్కన పెట్టి తాత్కాలికమైన సుఖముల కోసము పరిగెత్తేవారిగా బైబిల్లో చాలామంది ఉన్నారు. టైం లేదు చెప్పుకోవడానికి, కానీ మీకు ఆ మాట చెప్తున్నాను. ఈ దేవుడి కంటే ఎక్కువగా ఇదే అనేటువంటి భావన నీలో కలిగితే దాన్ని పక్కన పెట్టు. దేవుడే గొప్ప, దేవుడే ముఖ్యము అనే విధంగా మనం జీవించాలండి. ఎంతగా అంటే ఎవరో తెచ్చి కత్తి పెట్టి మెడ మీద పెట్టి నీకు ఏసు కావాలా, ప్రాణం కావాలంటే అయ్యా నాకు ఏసే కావాలి అని ఇలాగా అంతగా రక్తము చిందించినంతగా మీరు ఏం చేయలేదు, ఇంకా విశ్వాసములు ఎదగలేదన్నమాట.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం అంతగా దేవుని కొరకు జీవిస్తే దేవుడే నిన్ను కాపాడుతాడు, దేవుడే నీకు విజయం ఇస్తాడు. ఏ శత్రువుకు నిన్ను అప్పగించకుండా ఆయనే నిన్ను పాలకుడిగా చేస్తాడు, ఆయనే నిన్ను అధికారిగా ఆశీర్వదిస్తాడు, ఆయనే సమాధానమునకు అధికారి, ఆయనే సమస్తమునకు అధికారి, ఆయనే నీకు దేవుడిగా, రక్షకుడిగా, విమోచకుడిగా ఉండి నీకు తోడై ఉంటాడు. కాబట్టి ఈ కనాను స్పిరిట్ని మనం పారదోల్దామా? ఏ దరిదాపుల్లో మనకుందో దాన్ని షూట్ చేద్దాం. యేసు నామములు దాన్ని గద్దించుదాం, ఎదిరించుదాం. వాడు మనల్ని విడిచి వెళ్ళిపోతాడు. కాబట్టి ముఖ్యంగా సహోదర ద్వేషము, ముఖ్యంగా లైంగికమైన అసహ్యమైన కార్యములు, ఆలోచనలు, ముఖ్యంగా దేవుడి కంటే ఎక్కువగా సుఖానుభవములను కోరుకొని వా దేవుడి స్థానంలో వాటిని పెట్టుట భయంకరమైన పాపము. ఇట్టి కార్యములు కనానీయులు కలిగి ఉన్నారు. అందుకే దేవుడు వారిని నిర్మూలము చేయమంటున్నాడు. అప్పుడు నువ్వు సుఖంగా సంతోషంగా దేవుని దీవెనలు పొందుకుంటావు. అట్టి కృప మనకు కలుగునుగాక. ఈ లోకంలో పాపమని, ఈ చీకటిలో ముగించుకుందామండి. దయచేసి ప్రార్థన కలుముసుకుందాం. మహాపరిశుద్ధుల దయగల తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం నాయన. ఏమన్న కానుకలు మీరు అంగీకరించి దీవించి ఆశీర్వదించండి. మా అక్కర్ల అవసరాలన్నీ కూడా నీ మహిమలో తీర్చమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభువ, మందిరము యొక్క ప్రతి పనులు కూడా కంప్లీట్ చేయడానికి సామర్థ్యమును, శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభువ, ఈ పరిస్థితులు ఎరిగిన దేవుడు అయినావు. ఈ పరిస్థితులు మమ్మల్ని పరిశీలిస్తున్నావు, పరిశోధిస్తున్నావు. ఇక్కడ మేము ఏమాత్రము కూడా అవిశ్వాసమునికి లోనవ్వకుండా విశ్వాసముతో కార్యమును చేయడం సహాయం చేయమని ప్రార్థిస్తూ, ప్రభువా, చెప్పబడిన మాటలను బట్టి వందనాలు. కనానీయుల యొక్క స్పిరిట్ ఎక్కడ కూడా ప్రభా మరి మాలో ప్రభా అసహ్యమైన కార్యములు, ఆలోచనలు, అలాగే తండ్రి సహోదర ద్వేషము కానీ,
అలాగే ప్రభువా నీకంటే ఎక్కువగా సుఖానుభవములను ప్రేమించి నీకు దూరమయ్యే పరిస్థితులు మాకు రాకుండా మమ్మల్ని రక్షించి కాపాడి ఆశీర్వదించమని, సహకరించిన బిడ్డలందరినీ దీవించమని, పాల్గొన్న బిడ్డలందరిని ఆశీర్వదించి ఈ కోవిడ్-19లోంచి మమ్మల్ని మా సంఘాన్ని కాపాడినది ఇక ముందు కూడా మీరు కాపాడి రక్షించమని ఇదిగో మీరు ప్రేరేపించినట్లుగా 21 రోజు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇంకా ప్రార్థన బలముగా జరిగి అనేక మందికి దీవెనకరంగాను అయా మేలుకరంగా స్వస్థత కలుగుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో సంఘమంతటిని రెక్కల చాటుకు భద్రపరుస్తున్నా అయా. నీ రక్త కోటలో వారిని భద్రపరుస్తూ సేవకుడిగా కాచి కాపాడమని నన్ను నా కుటుంబాన్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు జీవుల నామములు స్తుతించి మరలా వచ్చే ఆదివారం మీ అందరం కలుసుకునే కృప దయచేయమని, అలాగే ప్రభువా సాయంకాలం 7 గంటలు జరగబోచున్న 6 గంటలు జరగబోచున్న సండే స్కూల్లో కూడా మీరు సహాయం చేయమని, ప్రతి మాట పాట బిడ్డల హృదయాలకు ప్రభావితం చేయడం సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమునకి ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నిత్యం మనకు, మన సంఘానికి, సకల పరిశుద్ధులకు, సకల దైవ సేవకులకు సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నామండి. దేవుడు మిమ్మల్ని ఆయన రెక్కల కింద కాచి కాపాడునుగాక. ఈ లాక్డౌన్ టైంలో కూడా మీరందరూ జాగ్రత్త వహించండి. సోషల్ డిస్టెన్స్ తప్పకుండా, అలాగే మాస్క్ వేసుకోండి, శానిటైజర్ యూస్ చేస్తూ ఉండండి. మరి ముఖ్యంగా మీరు ఆ షాపింగ్స్ అక్కడ వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ప్రార్థనా పరులుగా ఉండండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని కాచి కాపాడుతాడు. దేవుడు మిమ్మల్ని అట్టి కృపతో నింపునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.